ప్రే చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకోండి. పిల్లలందరూ కళ్ళు మూసుకుంటే ప్రే చేసుకుందామే. ఓకే ఓకే, ప్రే చేసుకుందామే. స్తోత్రం స్తోత్రం పరిశుద్ధుడా, మీకే వందనాలు స్తోత్రాలు ప్రభువా. నా తండ్రి సండే స్కూల్ పరిచయం బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నా తండ్రి. చిన్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకుంటున్నాను చక్కని స్టోరీలతో నా ప్రభువా నాయన, నా ప్రభు ఎంతగానో నాయన చక్కగా నాయన ఈ సండే పరిచయం జరుగుచుండగా నా ప్రభు ప్రతి పిల్లలు ప్రతిదీ నేర్చుకోవడానికి సహాయము దయచేయండి. ప్రతి ఒక్కరితో మీరుంటారని నమ్ముచ్చున్నాము నా తండ్రి. ప్రతి ఒక్క బిడ్డని మీరు దీవించండి నా ప్రభు. ఇది ఒక అవకాశం మాకు ఇచ్చిన దేవా, మీకే వందనాలు స్తోత్రం చెల్లించుకున్నాము. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకున్నాను నా ప్రభ. కూర్చున్న నాయన అంతసేపు కూడా నా తండ్రి నాయన ప్రభ చక్కగా నాయన నాయన నిన్ను నాయన జ్ఞాపకం చేసుకోవడానికి సహాయము దయచేస్తారని నమ్ముచున్నాము తండ్రి. ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకుని తండ్రి ప్రతి స్టోరీ చక్కగా పెట్టడానికి నమ్మచ్చు నా తండ్రి. ఈ ప్రార్థన మీ పాదతో నేను చేర్చుకోమని చేస్తున్నాం నడు పెట్టుకుంటున్నా మా పరమ తండ్రి. ఆమేన్. ఓకే అక్క, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అక్క. ఓకే హలో పిల్లలు, ప్రేజ్ ది లార్డ్. బాగున్నారా? యాక్షన్స్ ఆన్ చేయడానికి రెడీగా ఉన్నారా? ఓకే, మీ అందరు మీ పొజిషన్స్ లో రండి, పాట పెట్టేస్తాను. నేర్చుకుందామా? ఓకే.
Thank you.
చేతులు ఓకే చాలా మంది చాలా రకాలుగా చేశారు పర్లేదు యా ఓకే కొత్త సాంగ్ కదా మీకు ఇంకా కొద్ది కొద్ది రోజులు బాగా ప్రాక్టీస్ అవుతే మీకు కూడా వచ్చేస్తుంది ఓకేనా చాలా చాలా వెరీ గుడ్ చిల్డ్రన్ థ్యాంక్ యూ ఓవర్ టు ప్రజ్వల అక్క చాలా హుషారైన సాంగ్స్ మనం చేసాం పిల్లలు మరి చాలా మంది వీడియోస్ ఆన్ చేసేసారు కొంతమంది ఆన్ చేసి మీద ఆఫ్ చేస్తున్నారు కొంతమంది ఆన్ చేసి కూడా ఏదో చేస్తున్నారు మరి మీ అందరు హోంవర్క్స్ చెక్ చేయాలి కదా మేము అందుకంటే వీడియోస్ ఆన్ చేయండి హోంవర్క్ చెక్ చేస్తాను వీడియోస్ ఆన్ చేసి టక టక ఇక్కడ ఆన్ చేసి మనం తర్వాత చూస్తాం ఫాస్ట్గా హోంవర్క్ చేయలేదా నువ్వు వీడియో ఆన్ చేయలేదు జాయిన్ జోష్వా షారన్ సంగీత అందరూ కూడా జాయిన్ శాంత రిలేటెడ్ మన సహస్రానికి మరి అందరు కూడా గొప్ప గొప్ప కూర్చోండి స్ట్రైట్ గా కూర్చోండి మీ కెమెరాస్ అన్ని బాగా ప్లే చేస్తున్నాయి ఓకే నేను హోంవర్క్ చెక్ చేయడానికి నీ ఆడియో మళ్ళీ ఏదో తేడా వచ్చిందమ్మా ఆడియో మళ్ళీ డబ్బాలో మాట్లాడుతున్నట్టు ఉంది చూడు మా సార్ ఇప్పుడు ఓకే అంకుల్ ఏమైనా మార్చామా డ్రాయింగ్ క్యామ్ వచ్చి మళ్ళీ పెట్టాను అంకుల్ ఇప్పుడు అది అలా ఉంచమా అంటే ఇందాక ఎక్కువ వస్తుంది అన్నమాట ఇప్పుడు ఓకే అంకుల్ ఇప్పుడు అన్న ప్రైజ్ లార్డ్ అంకుల్ ప్రైజ్ లార్డ్ శాంక Praise Lord. నిమ్మక రెడీ నా మన హోంవర్క్స్ చూసేద్దామా ఆ చూసేద్దాం చూసేద్దాం ఎంత మంది రెడీగా ఉన్నారు పిల్లలు అందరూ హోంవర్క్స్ మరి బాగా పెట్టుకోండి మీ వర్క్ బుక్స్ అన్ని రెడీగా ఉంచుకోండి మేము స్పాట్ లైట్ చేసినాక మీరు వచ్చి చూపించడం కాదు దాని ముందు మీరు రెడీ అయిపోవాలి మిన్నీ పిన్నీ కోహోస్ ఏమా మిన్నీ పిన్నీ కోహోస్ చేయండి అంకుల్ మా కోహోస్ లోనే ఉన్నారు అంకుల్ అవునా మళ్ళీ అంటే చాట్ చేశారు అది తప్ప ఓకే వాళ్ళు కోస్ట్ ఉన్నారు ఉన్నారు ఇంకెవరు అది ఇప్పుడు మెసేజ్ ఆడియో ప్లే చేస్తారా జాయల్ నిజంగా రోజు రోజుకి చాలా చాలా బాగా చేస్తున్నా జాయల్ గాడ్ బ్లెస్ యు సూపర్ సూపర్ గా ఉంది క్లాప్స్ అలంకృత ఆహ్లాదిత బాగుంది సూపర్ వెరీ గుడ్ నాన్న చాలా బాగుంది కాటన్ పెట్ చేసావా వెరీ గుడ్ వావ్ డ్రాప్ కూడా చేసావు వావ్ చాలా బాగుంది వెరీ గుడ్ నువ్వు అక్కడే కూర్చోవాలి నువ్వు అటు ఇటు తిరుగుతున్నావు లెసన్ టైమ్ లో చూస్తున్నాను నిన్ను కూర్చో సరేనా వెరీ నెక్స్ట్ హాయ్ పిల్లలు ప్రైస్ లార్డ్ పిల్లలు రండి ఒక్కొక్కళ్ళు రండి చక్కగా వెరీ గుడ్ సూపర్ చాలా బాగుంది చాలా
చాలా బాగా చేశారు. ఈ రోజు కొత్త పిల్లలు వచ్చారా మీ దగ్గరికి? ఇవే ఉన్నారా? అన్విత, నువ్వు వర్క్ చేసుకొచ్చావు కదా, చాలా సంతోషం. ప్రతిరోజు చేసుకున్నా మెమరీ వర్క్స్ కూడా చదివేవా? మరి చదివేవా అన్విత? చదవలేదా? సరే, రేపటి నుంచి మెమరీ వర్క్స్ కూడా చదువుకొని రావాలి. సరేనా? ఓకే పిల్లలు, చక్కగా మాట వేసుకుని కూర్చోండి, చెప్పింది రాసుకోండి. నెక్స్ట్ చక్కగా మాట వేసుకుని కూర్చోండి పిల్లలు. నువ్వే వేసావా? చక్కగా డ్రా చేసావు, చాలా బాగుంది. వెళ్ళిపోతుంది ఎక్కడికో. మాట వినే, మాట వినే గొర్రె పిల్ల, మాట వినని గొర్రె పిల్ల, గర్రె పిల్ల. ఈ రోజు మమ్మీ డాడీ మాట విన్నారా? మీరు ఎక్కడైనా వినకుండా అలా అలా వెళ్ళిపోయారా? పారిపోయి చూద్దాం. ఈ రోజు మీరు ఎప్పుడైనా మాట వినకుండా ఉంటే ఈ గొర్రె పిల్ల పారిపోద్దాం, అది దానికి అర్థం. సరేనా? ఓకే, గాడ్ బ్లెస్ యు. చాలా బాగుంది, వెరీ గుడ్, ఎక్సలెంట్. అసలు ఎక్సలెంట్ బాగుంది. మీరు దాన్ని కూడా వీడియో చేసి పంపించండి. ఓకే, నెక్స్ట్. చారు చాలా బాగుంది, వర్క్ కూడా రాసుకున్నావు, చాలా బాగా చేసావు. నీట్లో మెమరీ వర్క్ కూడా కనిపిస్తావు కదా. ఓకే, గాడ్ బ్లెస్ యు. నెక్స్ట్. వెరీ గుడ్ తల్లి, నెక్స్ట్. అక్కడ లీఫ్ పెట్టారు కదా, లిల్లీ లిల్లీ పెట్టారు కదా, ఒరిజినల్ అది. చంపేశారా? చాలా చాలా బాగుంది నాన్న, చాలా బాగా చేశారు. మీరు అన్ని దాచిపెట్టి ఒక రోజు అంకిల్ మన అందరికి పెద్ద క్యాంప్ అరేంజ్ చేస్తున్నారు. ఆ క్యాంప్ లో మనం ఇవన్నీ చూపించాలి. ఒకవేళ ఆ ఫ్లవర్స్ ఆ గ్రాస్ ఒకవేళ ఎండిపోయినా పర్వాలేదు, కానీ అవి మాత్రం చాలా నీట్ గా పెట్టుకోండి. సరేనా? గాడ్ బ్లెస్ యు. చాలా బాగా చేశారు ఇద్దరు కూడా. ఫోటో పెట్టున్నా, ఫోటో ఫోటో పెట్టున్నాను, ఫోటో పెట్టు. ఇద్దరు కలిసి పెట్టున్నాను, ఫోటో పెట్టు. మెమరీ వర్క్స్ చెప్తారా? అదే కంటిన్యూస్ గా మీరే వస్తున్నారా, కొత్త వాళ్ళు వస్తున్నారా? కొత్త వాళ్ళకి ఇద్దాం ఛాన్స్. అరే ప్రజల, ఈ రోజు ఇంతవరకు ఎవరు అసలు చెప్పలేదు. మెమరీ వర్క్స్ చెప్పండి. ఇంతవరకు ఎవరైతే లార్డ్స్ ప్రేయర్ చెప్పలేదో వాళ్ళకి ఇచ్చే ఈ రోజు. ఓకే, మెమరీ వర్క్స్ చెప్పేసేయండి. యెహోవా నీ కట్టడలను అనుసరించుటకు నాకు నేర్పుము, అప్పుడు నేను కడమట్టుకు వాటిని చెప్పాలి. చూడకుండా చెప్పండి, ఇటు మమ్మల్ని చూడండి. అనుసరించుటకు నాకు నేర్పుము, అప్పుడు నేను అలమట్టుకు
వాటిని అనుసరించును గైకొందును కీర్తనలు 119:22. వెరీ గుడ్ ఇంకా బాగా నేర్చుకోండి. అస్సలు ఎటు చూడకుండా ఎవరి మాట వినకుండా డైరెక్ట్ గా చూస్తూ వాక్యం చెప్పగలగాలి సార్. నెక్స్ట్ టైం అలా ప్రిపేర్ అయిపోయారండి సరేనా? ఓకే గాడ్ బ్లెస్ యు. నెక్స్ట్ ప్రజలక్క జాయిన్ లిల్లీ, మీరు మార్నింగ్ ఎర్లీగా వచ్చేసారా? మీరు లేట్ అయిపోయారు. చూసి నెక్స్ట్ మీరు ఎప్పుడైనా చెప్పొచ్చు, ఆ వర్క్ కూడా వెంటనే చూపించచ్చు కదా. ఎవరైనా అంకుల్ ఆంటీ వాళ్ళు మన ఇంటికి వచ్చిన పిల్లలు వాళ్ళందరికీ సండే స్కూల్ నోట్స్ చూపిస్తే ఎంత బాగుంటుంది కదా. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా నోట్స్ మీరు మెయింటైన్ చేయండి సరేనా? ఓకే నెక్స్ట్. హాయ్ జ్యోతి కృష్ణ, చాలా టైం స్పెండ్ చేశారు అందరు కూడా. నిజంగా దేవుడు మిమ్మల్ని అందరినీ బాగా దీవించింది. ఎలా వచ్చాడు, ఎవరు ఎవరు చెప్పారు నాన్న నీకు? అయితే అన్మ్యూట్ చేసుకున్నానా? రోజు ఫోర్ ఓ క్లాక్ అలా కూర్చుని పో. సండే స్కూల్లో మంచి మంచి పపెట్ షోస్ ఉంటాయి, సర్ప్రైజ్ ఉంటాయి, అంతకు మించి లెసన్స్ ఉంటాయి. ఓకేనా? రోజు వచ్చేసాయి. వెరీ గుడ్ నాన్న. నీకు ఎవరు చెప్పారు ఇలా అవుతుందని? అమ్మాజీ ఆంటీ వాళ్ళు చెప్పారు. హైదరాబాద్ అమ్మ మరి నైతిక్ ని సండే స్కూల్ గ్రూప్ లో పెట్టండి. నైతిక్ సండే స్కూల్ గ్రూప్ ఇచ్చావా, యాడ్ అయ్యావా సండే స్కూల్ గ్రూప్ లో? వాట్సాప్ వాట్సాప్ రైట్. ఓకే నితిక్, గాడ్ బ్లెస్ యూ. ఈ రోజు నుంచి నువ్వు కంటిన్యూగా వస్తే నీకు చాలా చాలా సర్ప్రైజెస్ ఉంటాయి ఇక్కడ, కాబట్టి నువ్వు మిస్ అవ్వకుండా వచ్చేసేయాలి సరేనా? వస్తావా రేపు కూడా? రేపు వచ్చినప్పుడు ఏం చేయాలి? ఈ రోజు విన్న దాని అంతా కూడా నువ్వు నోట్స్ లో రాసుకోవాలి, మెమరీ తయారు చేసి రాసుకొని కంఠస్థం చేసుకొని రావాలి. ఓకేనా? వస్తావా అలాగా? అది ఓకే. గాడ్ బ్లెస్ యూ. ప్రణయ్ కుమార్ ఎక్కడ ఉంటారు మీరు? వినిపించట్లా, ఒకసారి అన్మ్యూట్ చేసుకున్నానా? హైదరాబాద్ లో ఉంటారా మీరు? ఓకే ఓకే. రోహిణి నువ్వు అక్కడే, మీరు అందరు ఒకటే ఫ్యామిలీ. ఓకే చాలా సంతోషం. హైదరాబాద్ నుంచి ఈ ప్రోగ్రామ్ కి వస్తున్నారు, ఎవరు చెప్పారు మీకు? తాడేపల్లిగూడెంలో మిమ్మీ మమ్మీ చెప్పింది. ఓకే ఓకే ఓకే. మరి మీరు కూడా ఇంకోళ్ళు కొత్త వాళ్ళకి పరిచయం చేశారా మరి ఈ ప్రోగ్రామ్ గురించి? మీరు కూడా కొత్త వాళ్ళకి పరిచయం చేయండి, వాళ్ళు కూడా వచ్చి చక్కగా బోర్డు విషయాలు నేర్చుకుంటారు. సరే మీ హోంవర్క్ చూపించేసండి. మరి మీ వర్క్ చూపించున్నానా? శాంసయోన్ కరెక్ట్ గా కూర్చోవాలి. శాంసయోన్ తిరక్కిట్ వైపు ఆ కుర్చీ తీసే, మామూలు కుర్చీలో కూర్చో. శాంసయోన్ మామూలు కుర్చీలో కూర్చో, ఆ కూర్చోవద్దు.
ఎక్కడికి వెళ్ళకండి, సూపర్ వర్క్ క్లాస్ ఉండాలి, ఇక్కడే ఉండాలి, వినాలి. ఓకే వెరీ గుడ్ నానా, బాగుంది మీ వర్క్ కూడా, చాలా నీట్ గా ప్రెసెంట్ చేసావు, వెరీ గుడ్, కీప్ ఇట్ అప్. నెక్స్ట్ ఇద్దరు కూడా చక్కగా ఫొటోస్ పెట్టండి పిల్లలు, చాలా చాలా బాగుంది, వెరీ గుడ్, వెరీ గుడ్ రూట్ అండ్ జాయ్, వండర్ఫుల్, చాలా బాగుంది, ఓకే కూర్చోండి చక్కగా. ఏంటి లార్డ్స్ ప్రేయర్ అక్క చూసి చెప్తారు ఎవరికి ఇవ్వాలి ఏమ్మా ఈ రోజు అవునండి లార్డ్స్ ప్రేయర్ ఇంకా కొత్తగా ఇంతవరకు అసలు ఎవ్వరు చెప్పలేదు వాళ్ళకి ఇస్తారు ఈ రోజు ఛాన్స్ అలా ఇద్దామా మరి షేరింగ్ కదా ఈ రోజు అసలు ఇంతవరకు ఎవరు చెప్పలేదు వాళ్ళకి ఇద్దాం నాన్న ఓకేనా మెమరీ వర్స్ Teach me the way of your decrees so that I may follow it till the end. Psalms 113:33. Very good. Okay, ఇంకా ఫాస్ట్ చెప్పేలాగా బాగా చదువు. Okay, na? Next. Next. God bless you. Samanvita, no actions on college. మీ ఐటమ్ చాలా చాలా బాగుంది సమన్విత ఇలా రెడీమేడ్ గా కాకుండా చేతులతో చేయడం నేర్పించండి అమ్మా పెద్దలకి పేరెంట్స్ చూడండి కొంచెం రెడీమేడ్ అంటే టైం అంత ఖర్చు పెట్టదు కదా మీరు రెడీమేడ్ చేతిలో పెట్టేస్తా చూపించు అలా కాదు వాడు ఓన్ గా చేయడానికి ట్రై చేయండి ఓకే రైట్ అంటే ఎంత ఎంత తక్కువైనా పర్వాలేదు ఎంత తక్కువ ఎంత చిన్నగా చేసినా పర్లేదు ఎలా చేసినా పర్లేదు వాడు ఓన్ గా చేస్తే చాలా బాగుంటుంది అది చాలా అందరికీ ఎంకరేజింగ్ గా ఉంటది ఓకేనమ్మా థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ హ్యాండ్ రైజ్ చేస్తా మమ్మీతో మాట్లాడుతున్నావా అర్థం అవలా చెప్పు ఓకే 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 బాగా చదువుకొని రేపు వచ్చి చెప్పేసాయి సరే సరే నెక్స్ట్ చదవాలి మెమరీ వర్స్ కూడా చదువుకొని రావాలి సరేనా రేపు నువ్వు మెమరీ వర్స్ చెప్పాలి సరేనా మరి ఓకే ఓకే సెలీనా చాలా బాగా చేస్తాను నువ్వే చేసావా ఓకే 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 బాగుంది బాగుంది నెక్స్ట్
God bless you. Sharon. Wow. Very good. Super. మెమరీ వాస్ వచ్చిందా? మెమరీ వాస్ చదేవా నువ్వు బాగా? వచ్చిందా చెప్పగలవా? ఓకే, రేపు నువ్వు చదువుకొని రా సరేనా. మరి మనం రాసినప్పుడు దాన్ని గబ గబా ఒక 10 times చదివేసామంటే వచ్చేస్తుంది, అప్పుడు మనం ఈజీగా చెప్పేయచ్చు సరేనా? ఓకే, దేవుని వాక్యం చదువుదాం రేపటి నుంచి. ఓకే, నెక్స్ట్. గాడ్ బ్లెస్ యు. చాలా బాగుంది, బాగా చేశారు పిల్లలు. నవ్వు ఇప్పుడు బాగున్నావు, అప్పుడు బాగుంది. నీ ఇది బొమ్మ బాగుంది, నువ్వు కూడా బాగున్నావు. Susan. చూడమ్మా, నువ్వు నువ్వు అన్మ్యూట్ చేసుకో ఒకసారి. లార్డ్స్ ప్రేయర్ తెలుగులో చెప్తావా? ఓకే నాన్న, ఓకే ఫైన్. ఓకే అక్క, ఎప్పుడు చెప్పలేదు. సూచన్ సూచన్ పేరు రాసుకుంటున్నాను. ఆ ఓకే ఓకే ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్ నాన్న. నెక్స్ట్ జాయ్స్. గాడ్ బ్లెస్ యు నాన్న. వెరీ గుడ్, చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది, వెరీ గుడ్, వెరీ గుడ్. దేవునికి ప్రేయర్, దేవునికి మహిమ, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. బాగుంది బాగుంది జాయ్స్, నీట్ గా చేసావు, చక్కగా నీట్ గా దాచు. అన్నిట్లో కూడా పార్టిసిపేట్ చేయాలి సరేనా? ఏం చెప్తావా ఈ రోజు? లార్డ్స్ ప్రేయర్ చెప్తావా? ఒకసారి వెనక్కి వెళ్ళమ్మా. అయితే ఈ రోజు వాళ్ళిద్దరిని సెలెక్ట్ చేస్తే సరిపోతుంది కదా ప్రజ్వల? వెరీ గుడ్ మ్యామ్. నెక్స్ట్ ఖ్యాతి. చాలా బాగుంది చిన్నిగా. ఇద్దరు పెద్దది చేసేసుకొని చిన్ని తమ్ముడు చిన్ని చేసేసారు కదా, ఏదో చూడు మనల్ని చిన్న వాళ్ళు చేసేసారు కదా, చూడాడు ఏడుస్తున్నాడు చూడు మరి జ్యోతి. ఓకే చాలా బాగుంది నాన్న, వెరీ గుడ్. నెక్స్ట్ అరే లార్డ్స్ ప్రేయర్ అయితే ఆల్రెడీ అయిపోయింది, ఇద్దరికి అయిపోయింది లార్డ్స్ ప్రేయర్. రేపటికి నీ పేరు రాసేస్తారు అక్క. మెమరీ వస్తా? ఓకే చెప్పమ్మా. Teach me, O my Lord, the way of your statutes, and I will keep it to the end. Psalms 119:33. Okay, very good, very good. Very good, Nana. Chala baje. Nee Lord's prayer okkara na cheppava? Cheppaleda? Repatiki nee peru raaskama cheptha. Sare na?
ప్రజల కుట్టి పేరు రాసుకోలేదు అక్కడ రాసుకుంటున్నా అమ్మా కుట్టి మన సండే స్కూల్ లీవ్ అయిపోయినట్టుంది ఈ పాపలు ఏదన్నా వస్తుందన్న సండే స్కూల్లో ఉందా సండే స్కూల్ గ్రూప్ లో ఉందా మరి ఎవరో మెసేజ్ పెట్టి లీవ్ అయిపోయారు కదమ్మా ప్రజల నీ వాయిస్ ఇంకా క్లారిటీ లేదమ్మా మళ్ళీ పోయింది ఇంకో పేరు దగ్గర కూడా ఉంటదన్న కుర్తి అని వాళ్ళు ఎవరికి ఓకే ఓకే అమ్మా క్లారిటీ లేదన్నమాట చూద్దాం లాస్ట్ లో చూద్దాం ఈ రోజు రివ్యూ మీటింగ్ లో చూద్దాం ఓకే ఇంకెవరైనా హోమ్ వర్క్స్ మేము చూడలేదు ఖుషి అండ్ జోషి ప్రిస్కిల్లా మళ్ళీ చూపిస్తున్నావా ఓ మీది అవ్వలేదు ఓకే నాన్న ప్రిస్కిల్లా పర్సెస్ అండ్ రోహిణి చూపించండి నాన్న వెరీ గుడ్ చాలా బాగుంది God bless you and me. Super. Wonderful. God bless you, Nana. Very brilliant. Chala bagun. Chala bagun. Bond, Nana. Stuck in pin. Malli prajala. Aun akka. Stuck in. Okay, Nana. Inka var din homework. Benjamin Isaac. Ma prajala ipudu nee voice bondi. Okay, uncle. Praise God. Asko maadi. Enter asko. Yes, uncle. ప్లేస్ లో నాన్న అరే స్లోగా చూపిస్తే బాగా కనిపిస్తుంది అన్న కంగారు పడుతుంటే షేక్ లాగా అయితే బాగుంది నాన్న బెంజమిన్ ఐసాక్ మర్సీ వెరీ గుడ్ నాన్న మెమరీ వర్స్ పేర్లకు ముందు చూడు ఫ్లవర్స్ ఉన్నాయి అవునక్క తీయాలి రాయమని చెప్పు నానా అయితే ఎల్లుండికి నీ పేరు రాస్తా నీ ఐసాకా బెంచ్ మీద ఓకే ఫైన్ నానా నెక్స్ట్ నానా మీరు బెంచ్ మీద రాసారు స్టార్స్ పెట్టుకున్నారు మీరు ఆ స్టార్స్ తీసేయాలి స్టార్స్ ఉండకూడదు ఓకేనా ప్లెయిన్ గా ఉండాలి ఓకే వెరీ గుడ్ నెక్స్ట్ ఆహ్లాదిత హ్యాండ్ రైజ్ చేస్తున్నావు చక్కగా చేసావు నువ్వు కూడా మీరు కూడా మమ్మీ చేసినప్పటికి మీరు అక్కడ కూర్చొని మమ్మీ ఎలా చేస్తుందో చూడాలి మీరు కూడా అందులోకి చేయి వేస్తా ఉంటే మీకు చాలా హ్యాపీగా ఉంటుంది నేను చేసుకున్నాను అని తెలుసా పిల్లలు ఈసారి నెక్స్ట్ టైం మమ్మీ వాళ్ళు చేస్తున్నప్పటికి మీరు కూడా దాన్ని చేయడానికి ప్రయత్నం చేయండి ఓకే అందరు అయిపోయారు అయితే చూపించండి చాలా బాగుంది
కాటన్ ని బాల్స్ లాగా చేసి పెట్టారా ప్రైజ్ ప్రేమ గ్రేసి కాటన్ ని బాల్స్ లాగా చేసి పెట్టారా బాగుంది చాలా బాగా చేశారు వెరీ గుడ్ నిన్న కనిపించలేదు ఎందుకు మీరు లాస్ట్ లో నువ్వు కనపడ్డా తమ్ముడు అసలు కనిపించలా ఓకే బాగుందా హెల్త్ బాగుందా అందరికి ఓకే ఓకే నెక్స్ట్ ఓకే నానా ఇంకెవరిదైనా హోంవర్క్స్ చూపించలేదంటే మీ కెమెరా ముందు పెట్టండి హ్యాండ్ రేస్ చేయండి ఓకే అందరివి అయిపోయాయి నిమ్మక్క చాలా బాగా చేశారు మీరందరూ ప్రేమ్ గ్రేసి అది కూడా ఫోటో పెట్టండి చాలా మంది చాలా చాలా బాగా చేశారు మీరు అందరు ఫొటోస్ పెట్టండి మర్చిపోయారు పిల్లలు అంతకు ముందు అక్కేం చెప్పిందంటే ముందుగానే మీరు ఫొటోస్ పెట్టేస్తుంటే మేము సర్ప్రైజ్ ఫీల్ అవ్వలేకపోతున్నాం అందుకని ప్రోగ్రామ్ అయిన తర్వాత పెట్టండి అని చెప్పి మీరు అందరు పెట్టారు పిల్లలు ఎంత బాగా చేశారో ఈరోజు నిజంగా షీప్ అన్ని వచ్చేస్తున్నాయి ఎంత బుద్ధి బుద్ధిగా చాలా అందంగా ఉన్నాయి అవన్నీ ఫొటోస్ పెట్టండి పిల్లలు సరేనా మరి పెట్టారు అందరు కూడా చాలా మంచిగా పెట్టండి మీరు ఎంత బాగా తయారు చేశారో చాలా బాగుంది దానికి మమ్మీ సపోర్ట్ చేస్తున్నప్పుడు మీరు కూడా అక్కడ ఉండండి ఆ వర్క్ అంతా అయిపోయిన తర్వాత మీ పెన్సిల్ ఎరేజర్ షార్పర్ కాటన్ గమ్ అన్ని కూడా మళ్ళీ నీట్ గా మీరు పెట్టాలి సరేనా మరి మమ్మీకి మంచిగా హెల్ప్ చేయాలి ఈ రోజు ఎంత మంది మమ్మీకి హెల్ప్ చేశారు డాడీకి హెల్ప్ చేశారు పిల్లలు చేశారు అసలు నిజంగా ఆ అస్తమానం ఏం చేస్తాంలే అంటారా చేస్తారా ఓకే ఓకే అయితే మీకోసం ఈ రోజు మరి ఒక గేమ్ ఆడిన తర్వాత మనం అందరం క్లాప్స్ పెట్టుకుందాం సరేనా మరి రెండు గేమ్స్ మనం మంచిగా నేర్చుకున్నాం అవి ఒకసారి ఈ రోజు రిపీట్ చేస్తే మళ్ళీ కొత్త గేమ్కి వెళ్ళొచ్చు సరేనా అసలు గుర్తుందో గుర్తులేదో కూడా నేను చూస్తాను ఎందుకంటే మీరు మర్చిపోయారు అనుకో ఇంక నేను ఎప్పుడు కొత్త గేమ్ ఆడించను అక్క ప్రజలక్క అంతా అక్క కొత్త గేమ్ ఆడించాలి మరి వీళ్ళు మర్చిపోయినప్పుడు ఇంకెందుకు ఎంత చక్కగా గుర్తుంచుకుంటారు తెలుసు సూపర్ గుర్తుంచుకుంటారు చూడండి కావాల్సి వస్తే ఆడించండి ఒకసారి నిజంగానా నేను ఆడించాను వీళ్ళలో నుంచి ఒక లీడర్ వచ్చి ఆడిస్తారు అనమాట ఎవరు ఆ లీడర్ గా ఉంటారు తెయ్యత్తని పిల్లలు ఫస్ట్ ఎవరు లీడర్ గా ఉండాలనుకుంటారు తెయ్యత్తని చెప్పండి నాకు గేమ్ ఆడించడానికి ఓకే అలంకృత ఇంకెవరు కనిపిస్తారంటే శిలోని ఓకే ఓకే అలంకృతకి శిలోనికి ఛాన్స్ ఇస్తున్నాను ఇప్పుడు ఈ గేమ్ ఆడించడానికి ఓకేనా నెక్స్ట్ టైం ఇంకో గేమ్ కి ఎవరు వస్తారో చూద్దాం ఇప్పుడు ప్రస్తుతం ఏ గేమ్ ఆడించడానికి సిద్ధంగా ఉన్నావు అలంకృత నువ్వు మనం ఆడుకున్న గేమ్స్ సన్ మూన్ ఓకే రెడీ స్టార్ట్ గో అందరు కూడా లేచి నిలబడాలా కూర్చోవాలా అన్ని నువ్వే చెప్పాలి నీ హెయిర్ క్లిప్ పెట్టుకోవాల్సింది చక్కగా ఉంది ఓకే పిల్లలు అందరూ చేయాలి మరి తప్పించాలి చాలా బాగా చేసావు అందరితో చక్కగా ఆడించావు అలంకృత గాడ్ బ్లెస్ యు నెక్స్ట్ ఎవరు అంటే ఎవరు శిలోని నువ్వే గేమ్ ఆడించడానికి సిద్ధంగా ఉన్నావు అన్మ్యూట్ చేసుకో శిలోని ప్రైస్ లార్డ్ అక్క ప్రైస్ లార్డ్ ఏ గేమ్ ఆడిస్తావు నువ్వు చెట్టుల ఆట ఓకే 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 పిల్లలు అందరు రెడీగా ఉండండి మరి ఏం చెప్తుందో అది చెయ్యాలి చేయడానికి మీరు రెడీగా ఉండండి పిల్లలు రెడీ స్టార్ట్ గో గట్టిగా చెప్పాలక్క శిలోని అక్క సరేనా ఓకే ఒలీవ చెట్టు పిల్లలు తీసేసండి ఒలీవ చెట్టు ద్రాక్ష చెట్టు అంజూరపు చెట్టు ముళ్ళ చెట్టు
ముళ్ళ చెట్టు గుత్తుకుంటుంది గుత్తుకుంటుంది ఒలీవ చెట్టు ద్రాక్ష చెట్టు చిల్లో నువ్వు యాక్షన్ చేయకు ఈసారి నువ్వు యాక్షన్ చేయకు ఊరికి పేరు చెప్పాలి ఎలా చేస్తావు చూద్దాం ముళ్ళ చెట్టు అమ్మో 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 బాబాయ్ బాబాయ్ ద్రాక్ష చెట్టు ఒలీవ చెట్టు అంజూరపు చెట్టు ఒలీవ చెట్టు ముళ్ళ చెట్టు ఒలీవ చెట్టు ద్రాక్ష చెట్టు అంజూరపు చెట్టు ముళ్ళ చెట్టు చాలా 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 బాగా చేశారు శీలాని గాడ్ బ్లెస్ యు పిల్లలు మీరందరూ చాలా బాగా చేశారు ఇంకొక గేమ్ కూడా ఉంది కదా ఆ గేమ్ నేను చెప్తాను సరేనా ఆ స్లిప్స్ లేవు కదా అలంకృత సరిగ్గా కూర్చోండి వీరిద్దరు సరి కూర్చోండి అలంకృత ఆహ్లాదిత సరిగ్గా కూర్చోండి ఓకే ఆ మళ్ళీ ఇంకొక ఆట ఉండిపోయింది కదా ఏ ఆట అది చెప్పండి గుర్తుందా మీకు ఓకే ఆడేద్దామా మరి పిల్లలు ఆడదామా రెడీగా ఉన్నారా మీ పొజిషన్ లో మీరు ఉండండి మరి శాంసన్ డెలీలా లయన్ చూద్దాం రెడీ శమక్క చూస్తున్నారా ప్రజలక్క మిన్ని అక్క ఓకే అందరం చూస్తున్నాం అక్క చూస్తున్నారు కదా ఎవరు ఎవరు గెలుస్తారు మరి నేను గెలుస్తాను వాళ్ళు గెలుస్తారు ఓకే రెడీ స్టార్ట్ గో మీరు పెట్టాక నేను పెడతా ఎవరు మార్చకూడదు పిల్లలు నో చీటింగ్ పిల్లలు మార్చకూడదు మార్చకూడదు లైన్ లైన్ అవును తప్పుతుంది డెలీలా వావ్ డెలీలా అన్న వాళ్ళందరికి 5 points ఓకే నెక్స్ట్ రెడీ 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 అబ్బా అబ్బా తప్పకుండా పెట్టేస్తున్నారు కొంతమంది ఎలెక్స్ రెడీ పొజిషన్ పొజిషన్ లో ఉండండి అంతే రెడీ స్టార్ట్ గో వావ్ శాంసన్ ఏం చంపేశాడు లయన్ చంపేశాడు లయన్ అన్న వాళ్ళందరూ కూడా 5 points ఓకే నెక్స్ట్ రెడీ స్టార్ట్ గో శాంసన్ ఎవరు చంపారు లయన్ ఓకే ఫైనల్ పిల్లలు షారన్ చేస్తున్నావా ఇంకా ఇంకా ఓకే సెలీనా ఓకే రెడీ స్టార్ట్ next 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 ready start go delhi la evan pampindara aa jayant sonika gelchar aa inke evaru gelchar okay okay sharun angelina sharun jasmine arun sharun okay aa 5 points civil files arkane achniya pillalu ట్రిపుల్ ఫైవ్ వరకే వచ్చిందా బెంజమిన్ ఐసాక్ వరకు వచ్చింది ఓకే ఓకే జాస్మిన్ చూసాను నిన్న ఓకే క్రిప్టో ఫైనల్ ఎవరికి వస్తుందో ట్రిపుల్ ఫైవ్ ఎవరికి వస్తుందో చూద్దాం రెడీ స్టార్ట్ గో నేను చూపించాక పట్టుకోండి శాంసన్ ఎవరు పెట్టారు కరెక్ట్ గా శాంసన్ ఎవరిని చంపిస్తాడు లయన్ లైన్ అన్న వాళ్ళకి 5 points ఓకే ఇప్పుడు 555 ఎవరికి వచ్చిన చెప్పండి పిల్లలు ఎవరికి రాలేదా ఓ వెరీ సారీ 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 555 ఎవరికి రాలేదా ఓకే కుట్టి కుట్టికి వచ్చినాయా 555 కుట్టి నీకు వచ్చినాయా వెరీ గుడ్ ఇప్పుడు క్లాప్స్ కొడదాం క్లాప్స్ కొడదామా విన్నైన వాళ్ళకి కదా విన్నైన వాళ్ళకి మనకి ఆడిన వాళ్ళందరికి క్లాప్స్ నేను గాస్పల్ క్లాప్స్ కొట్టాను కదా అవే కొడదామా మళ్ళీ బిల్డింగ్ క్లాప్స్ కొడదామా గాస్పల్ క్లాప్స్ కొడదామా పిల్లలు గాస్పల్ క్లాప్స్ అంటే ఇలాగని చెప్పాలి ఓకే గాస్పల్ క్లాప్స్ రెడీ స్టార్ట్ మీరు అందరిలో సర్కిల్ తిరగాలి ఓకేనా గుర్తుంది కదా ఓకే రెడీ స్టార్ట్ గో 1 2 3 4 5 6 7 8 John 9 10 4 gospels
సపోర్ట్ చేశారు ఎవరు అలెక్స్ యానీ ఓకే గాడ్ గాడ్ బ్లెస్ యూ అందరు కూర్చోండి పిల్లలు ఇప్పుడు ఇప్పుడు మీకు ఒక కాంపిటీషన్ ఉంది కదా మిన్ని అక్క మేమందరం అలర్ట్ గా ఉన్నామక్క ఇప్పుడు యాక్షన్ సాంగ్ చేయడానికి మిన్ని అక్క ఓకే నేను కనబడుతున్నానా మీరు వీడియో ఆన్ చేయాలన్నా ఒక నిమిషం ఓకే నాన్న అందరు రెడీగా ఉండండి మరి ఈ రోజు యాక్షన్ సాంగ్ ఏ సాంగ్ పెడతారో నాకు తెలీదు మీరు యాక్షన్ చేయాలి ఓకేనా ఒకళ్ళని స్పాట్ లైట్ చేస్తాం అందరినీ కూడా చూస్తాం ఒకళ్ళని స్పాట్ లైట్ చేస్తాం కానీ అందరినీ చూస్తాం కాబట్టి నన్ను చూడట్లేదులే అక్క అని చెప్పేసి ఎడాపెడా చేయొద్దు సరేనా బాగా చేయాలి సూపర్ చేయాలి మీరు అందరూ సాంగ్ ఎలా ఉంటే అలా చేయాలి మ్యూజిక్ హుషారుగా ఉంటే మీరు వీక్గా చేయొద్దు ఓకేనా ఓకే రెడీయా అలంకృత అయిన ఆహ్లాదిత రెడీయా ఓకే అందరు మీ పొజిషన్ కి వచ్చేసారా వచ్చేసారు వచ్చేసారు పిల్లలు ఇందాక నేర్చుకున్న కొత్త పాత ఉంది కదా యానిమల్ సాంగ్ మళ్ళీ చేద్దాం ఓకేనా నెక్స్ట్ ఏంజలీనా నిన్నే స్పాట్ లైట్ చేస్తాం జాగ్రత్త ఓకేనా బాగా చేయాలి సౌండ్ షేర్ చేయలేదు బిన్ని మిన్ని సౌండ్ షేర్ చేయలేదు మర్చిపోయావు ఆహ్లాదత నేను అందరూ చూస్తున్నారు నీట్ గా చేయాలి ఆ వస్తుంది అన్న పెట్టు సౌండ్ పెట్టు ఒకసారి చిన్న
భలే చేశారు. ఓవర్ టు ప్రజ్వల్ అక్క. థాంక్యూ అక్క. తో చూడకుండా చేయలేకపోతే వాళ్ళు స్పాట్ లైట్ చేయగానే వాళ్ళు కంగారు పడిపోయి మళ్ళీ ఆ స్పాట్ లైట్ మార్చేసుకుంటున్నారు అన్నమాట. ఓకే అంకుల్. సార్ వాళ్ళు అది ఇప్పుడు దానికోసం ఏదైనా ప్లాన్ చేయాలి. సరేలేమ్మా చేయండి చూద్దాం. ప్రజ్వల అక్క ఐశ్వర్య స్వాతి వాళ్ళది హోంవర్క్ చూడలేదంట చూడం. ఓకేనా అక్క. ఐశ్వర్య ఐశ్వర్య అండ్ స్వాతి అగో వాళ్ళు పెడుతున్నారు చూడు కెమెరా దగ్గర. ఇంకా దగ్గర పెట్టండి. వెరీ గుడ్ చాలా బాగా చేశారు. వెరీ గుడ్ క్లాప్స్. ఓకే నాన్న వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు నాన్న. వండర్ఫుల్ గాడ్ బ్లెస్ యు నాన్న. వెరీ గుడ్ అండ్ చాలా బాగుంది. చాలా బాగుంది. చాలా బాగుంది. వెరీ గుడ్ వెరీ గుడ్. దేవునికి ప్రేమ. దేవునికి మహిమ. బాగుంది నాన్న. స్వాతి ఐశ్వర్య వెరీ గుడ్. చాలా బాగా చేశారు. మెమరీ వర్స్ చెప్తారా? ఓకే ఫాస్ట్ గా చెప్పాలి. ఓకే అన్మ్యూట్ చేసుకోండి. అప్పుడు నేను కడమట్టుకు వాటికి ఐకొందరి కీర్తనలు 119 యెహోవాని కట్టడలను అనుసరించినట్లు నాకు నేర్పుము. అప్పుడు నేను కట్టుకున్నప్పుడు వాటిని కైకొందని కీర్తనలు 119:33 అధ్యాయం. ఓకే నాన్న వెరీ గుడ్. అందరూ కూడా మీ బైబిల్ మీ బుక్ మీ పెన్స్ అన్ని చూపించండి. నేను చూపిస్తాను చూడండి. చూపిస్తున్నాను మెల్లమెల్లగా. బుక్ అంటాను బుక్ చూపించాలి మీరు ఫాస్ట్ గా. ఓకే బుక్ ఏది మీ బుక్ చూపించండి. ఓకే బైబిల్ ఏది? బైబిల్ బైబిల్ నా బైబిల్ వచ్చింది బయటికి. మీ బైబిల్? అందరు బైబిల్స్ కనిపించాలి నాకు. ఉట్టిగా వచ్చి కూర్చుంటే కుదరదు ఇక్కడ. అందరూ చూపించాలి. వెరీ గుడ్. ఓకే మీ పెన్ కానీ మీ పెన్సిల్ కానీ ఏది చూపించండి. వెరీ గుడ్. అందరూ కూడా రెడీగా కూర్చున్నారు. వా నిమ్మక్క అన్మ్యూట్ చేసుకోండి అక్క. ఓకే పిల్లలు వెరీ గుడ్. ఇప్పుడు అందరు కూడా నీట్ గా కూర్చోండి. లెట్స్ ప్రిపేర్ అవర్ సెల్ఫ్ టు హియర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. పిల్లలు చాలా చాలా మీరు వర్క్ చేసుకుని వచ్చారు. చాలా బాగున్నారు పిల్లలు. అందరూ కూడా చాలా సంతోషం. దేవుడి మహిమ కలిగింది కాక. మీరు చేసిన వర్క్ అంతా కూడా చక్కగా ఫొటోస్ తీసి పెట్టండి పిల్లలు. సరేనా? మా చిన్న ప్రార్థన చేసుకుని మన వాక్యం లోకి వెళ్ళి వాక్యం నేర్చేసుకుందాం పిల్లలు. ఎక్కడ వాళ్ళు అక్కడే మనం ఏం చేయాలి? ప్రార్థన అనగానే పిల్లలు 1 నీళ్ళు చేయాలి, 2 రెండు చేతులు జోడించాలి, 3 కళ్ళు మూసుకోవాలి. సరేనా? ప్రార్థన అనగానే ఇంకా నేను 1, 2, 3 అనకుండానే మీరు అలా ఉండాలి. మళ్ళీ చివరిలో ఆమెన్ అన్న తర్వాత 3, 2, 1 అన్నట్లుగానే మీ పొజిషన్ లోకి మీరు రావాలి. సరే పిల్లలు ప్రార్థన. మహోన్నతుడ సర్వాధికారి, మీ యొక్క ఘనమైన నామమునకు లెక్కలేని వందనములు స్తుతులు స్తోత్రములయ్యా. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మేమందరము కలిసి ప్రభు మేము స్తుతించుతుండగా మా మధ్యలోకి దిగొచ్చిన తండ్రి నీకు స్తోత్రములయ్యా. తండ్రి పాటల ద్వారా వాక్యం ద్వారా మహిమ పొందుకున్న తండ్రి నీకు స్తోత్రములు. మళ్ళా మేము తండ్రి వాక్యం నేర్చుకుని పోవచ్చుగా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని సరిచేయండి ప్రభా. నీ పరిశుద్ధాత్మను అడిగి మాకు దయచేయండి. నన్ను మీ శిలువ చాటున మరుగుపరచండి. చేరవచ్చు ప్రతి బిడ్డను నీ పాదము చెంత పెట్టుకుంటూ ప్రభు యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. గట్టిగా చెప్తాం ఆమేన్. 3, 2, 1 ఓకే పిల్లలు. ఇప్పుడు చక్కగా మీ నోట్స్ దగ్గర పెట్టుకోండి, మీ పెన్ పట్టుకోండి. మీకు ఎప్పుడైనా ఏదైనా పాయింట్ రాయాలనిపిస్తే చక్కగా మీరు
రాసుకోండి పిల్లలు సరేనా చాలా చాలా సంతోషం పిల్లలు మరి ఈ రోజు యు ఆర్ ప్రేషియస్ టు గాడ్ అని మనం నేర్చుకోకుండా నువ్వు చాలా చాలా ప్రత్యేకమైన దానవు పిల్లలు ఎందుకు అంత ప్రత్యేకమైన దానవు అని అంటే దేవుడు నిన్ను సృష్టి అంతటిని కూడా తను నోటి మాటతో చేసేసాడు కానీ నిన్ను తన చేతులతో చేశాడు పిల్లలు అందుకే నువ్వు ప్రత్యేకమైన దానవు మనం చూడండి కొనుక్కొని తెచ్చుకున్న దానికంటే తయారు చేస్తుందంటే మనకు చాలా ఇష్టంగా ఇందాక అంకుల్ కూడా చెప్పారు కదా పిల్లలు తయారు చేయండి ఇంకా చాలా బాగుంటుంది అని కదా అందుకే దేవుడు తన చేతులతో నిన్ను నన్ను తయారు చేశాడు కాబట్టి మనం చాలా ప్రశస్తమైన వాళ్ళం చాలా ప్రేషస్ అన్నమాట మనం కాబట్టి పిల్లలు దేవునికి మనం అంటే ఎంతో ఇష్టం కదా మనల్ని అందరినీ ఒక్కొక్కసారి తప్పిపోతున్నామని వెతికి రక్షించడానికి దేవుని కుమారుడు వచ్చాడు పిల్లలు నశించిన దానిని వెతికి రక్షించటకు మనిషి కుమారుడు వచ్చాను అని లూకాసు వార్త 19:10 రాయబడింది పిల్లలు మరి మనిషి కుమారుడు అంటే ఎవరు దేవాది దేవుడే ఇక్కడికి వచ్చాడు పిల్లలు మానవుడిగా మన మధ్యలోకి వచ్చాడు పిల్లలు ఎవరు నశించిపోతున్నారు అని అంటే పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను ఎవరైతే పోగొట్టుకున్నారో వాళ్ళందరూ కూడా నశించిపోతున్నారు పిల్లలు అందుకే నశించిన దానిని వెతికి రక్షించటకు మనిషి కుమారుడు వచ్చాను అని మనం వాక్యం నేర్చుకున్నాం ఈ రోజు నువ్వు నశించిపోయిన దాంట్లో నీవు ఉన్నావా మంచిగా ఉన్న గ్రూప్ లో నువ్వు ఉన్నావా ఎక్కడ నీవు ఉన్నావా మనం చెక్ చేసుకున్నాం పిల్లలు ఈ సరేనా అందరు కూడా ఓపెడెంట్ గా కూర్చోవాలి చెట్లు కట్టుకొని అటు ఇటు పరుగులెత్తద్దు నిన్న చూసాం కొంతమందిని చూసాం పిల్లలు మీరు లెసన్ టైంలో అటు ఇటు పరుగెళ్తా ఉన్నారు ఏదేదో చేస్తా ఉన్నారు వద్దు పిల్లలు మన క్లాస్ కంటూ వెళ్ళిన తర్వాత స్కూల్కి వెళ్ళిన తర్వాత మీ బుక్ మీ దగ్గరే ఉంటుంది మీ బ్యాగ్ మీ దగ్గరే ఉంటుంది మీరు ఏం చేస్తారు క్లాస్ ఉందో మీరు కూర్చొని అన్ని వర్క్ చేసుకుని అప్పుడు బెల్ పెట్టక బయటకు వస్తారు ఇక్కడ కూడా అంతే పిల్లలు ఇది కూడా మిమ్మల్ని ఎవరు చూడలేదు అనుకుంటారేమో కానీ దేశయ్య మిమ్మల్ని చూస్తారు పిల్లలు ఒకవేళ అక్కడ మమ్మీ ఉండొచ్చు ఇంకెవరైనా ఉండొచ్చు కానీ అక్కడ ఎవరున్నారు మీ ప్రక్కనే దేవుడు ఉన్నాడు పిల్లలు ఎసే మీ దగ్గరే ఉన్నారు నువ్వేం చేస్తున్నావు ఏమి రాస్తున్నావు ఏం వింటున్నావు అన్ని కూడా చూస్తున్నారు చాలా మంది ఇక్కడ వింటున్నట్టుగా ఉన్నారు కానీ ఏదేదో చేసుకుంటున్నారు పిల్లలు పనులు కాబట్టి మీరు అలా ఏమి చెయ్యొద్దు చక్కగా వర్క్ బుక్ తెచ్చుకోండి మీ వర్క్ అందులో రాసుకోండి చాలా చాలా బాగా చేద్దాం సరేనా పిల్లలు ఈ రోజు మీకు ఒక లెసన్ చెప్పాలనుకుంటున్నాను పిల్లలు లెసన్ చెప్పే ముందు ఒక చిన్న బాబు గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను ఏంటి అని అంటే ఆ బాబు పేరు టిమ్ ఏం పేరు టిమ్ అయితే తనకి వాళ్ళ గ్రాండ్ ఫాదర్ ఏం చేశాడంటే ఒక పెన్ నైఫ్ ఇచ్చాడు పిల్లలు చాలా చాలా భలే ఉంటుంది క్యూట్ గా ఎంత ఉంటుంది పెన్ నైఫ్ అని పెన్ రాసుకొచ్చి వెనక నుంచి నైఫ్ కూడా వస్తుంది చాలా బాగుండేది అనమాట గ్రాండ్ ఫాదర్ ఇచ్చేసరికి ఆ టిమ్ దాన్ని జాగ్రత్తగా చూసుకునేవాడు ఎవరికి ఇచ్చేవాడు కాదు స్కూల్కి వెళ్తే స్కూల్కి బయట షికారుకి వెళ్తే షికారుకి ఎక్కడికి వెళ్ళా కానీ జేబులో పెట్టుకుని వెళ్ళిపోతా ఉండేవాడు ఎవరిని అడిగినా కానీ ఇచ్చేవాడు కాదు పిల్లలు ఇది నాది నేను మా తాతగారు నాకు ఇచ్చారని జాగ్రత్త పెట్టుకునేవాడు పిల్లలు అది చాలా 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 అందంగా ఉండేది తనకి అన్నిటిలోకెల్లా తనకి అది చాలా ప్రశస్తమైనదిగా ప్రేషస్ గా దాన్ని ఎంచుకున్నాడు పిల్లలు తన దగ్గర ఉన్న పెన్స్ ఏంటి మరి బట్టలు ఏంటి షూస్ ఏంటి ఏమి కాదు తనకి అది మాత్రం చాలా వాల్యుబుల్ ఐటమ్ అని చెప్పేసి తను దాచుకునేవాడు అనమాట తను ఎక్కడ పెట్టడం మర్చిపోయేవాడు కదా ఎక్కడ పెట్టేవాడు కాదు జాగ్రత్తగా జేబులో పెట్టుకెళ్ళడం మన షర్ఫ్ లో పెట్టడం తనతో పాటు అంత జాగ్రత్తగా వాడుకున్నట్టు మీకు కూడా వచ్చిన గిఫ్ట్లు మీరు జాగ్రత్తగా వాడుకుంటున్నారు ఎప్పుడైనా పాడేసుకుంటున్నారు అటు ఇటు ఏ పిల్లలు అప్పుడప్పుడు మీరు పాడేస్తున్నారు కదా పాప మాకు గిఫ్ట్ ఇచ్చినప్పుడు మీ ఫ్రెండ్ ఎంత బాధపడుతుంది నేను మీకోసం గిఫ్ట్ ఇస్తే పాడేసావా అంటారు కదా ఫ్రెండ్ కాబట్టి ఏం చేస్తాం మన ఫ్రెండ్ మన గిఫ్ట్ ఇస్తే చాలా జాగ్రత్తగా షెల్ఫ్ లో పెట్టుకుంటారు కదా పిల్లలు వీరు కూడా వాళ్ళ తాతగారు గిఫ్ట్ ఇచ్చారు బర్త్డే గిఫ్ట్ చాలా జాగ్రత్తగా దాచుకున్నాడు అనుకోకుండా ఒక రోజు ఆ గిఫ్ట్ మిస్ అయిపోయింది పిల్లలు చాలా ఏడ్చంటే మమ్మీ మమ్మీ నా గిఫ్ట్ పోయింది తాతాజీ నాకు ఇచ్చిన గిఫ్ట్ పోయింది మమ్మీ ఎక్కడ పెట్టేసానో తెలియట్లేదు మమ్మీ ఎక్కడ పడిపోయిందో అర్థం కావట్లేదు మమ్మీ అంతా నెట్టికేసా నాకు దొరకట్లేదు మమ్మీ మమ్మీ ప్లీజ్ మమ్మల్ని చూసి పెట్టి మమ్మీ మమ్మీ అది నాకు కావాలి మమ్మీ అది చాలా ఏడ్చంటే అయితే మమ్మీ చెప్పింది నువ్వు వస్తామా స్కూల్కి పట్టుకెళ్ళిపోతున్నావు బయటికి పట్టుకెళ్ళిపోతున్నావు షికార్కి వెళ్ళిపోతున్నావు వాకింగ్కి వెళ్ళినప్పుడు అన్నింటి చోట్ల పట్టుకెళ్ళిపోతున్నావు కదా వద్దని చెప్తాను విన్నట్లేదు దాచిపెట్టుకున్నా నీ దగ్గర పెట్టుకున్నావు ఎక్కడ పడేసావు ఏ ప్లే గ్రౌండ్ లో పడేసావో స్కూల్లో పడేసావో ఎవరైనా ఎత్తుకెళ్ళిపోయారు ఏంటో మరి నాకేం తెలుసు జాగ్రత్తగా చెప్పాను కదా అని చెప్పి మమ్మీ అంది మమ్మీ నాకు తెలియదు మమ్మీ తీసుకుని వెళ్ళాను అది ఎలా మిస్ అయిపోయింది మమ్మీ మమ్మీ నాకు అది కావాలి మమ్మీ చాలా మంచి గిఫ్ట్ మమ్మీ అని ఏడ్చాడు ఒక రోజు అయిపోయింది రెండు రోజులు అయిపోయింది మూడు రోజులు అయిపోయింది అందులో ఒక రోజు స్కూల్ నుంచి ఇంటికి వచ్చాడు చాలా విచారంగా అందులో మమ్మీ ఇంట్లోకి రాగానే ఆ
అనుకుంట తీసుకొచ్చి తన చేతులు దాచిపెట్టింది కదా చిన్న తీసుకొచ్చి ఇదిగో చూడు 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 అని చేతులు పెట్టేసరికి ఆ పెన్ నైఫ్ ఓకే సార్ ఎగిరి కనిపిస్తాడు స్కూల్ బ్యాగ్ పడేస్తాడు పడేసి మమ్మీ లవ్ యూ మమ్మీ గట్టిగా మమ్మీని పట్టుకున్నాడు అది దొరికేసరికి ఇంకా చూడండి ఎంత హ్యాపీగా 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 ఉన్నాడు చెప్పలేం ప్రజలక్క ఎప్పుడైనా నీకు అలా పోయిన వస్తువు నీకు దొరికిందా అక్క చాలా సార్లు అలా దొరికింది అక్క నా నోట్ అప్పుడు సూపర్ హ్యాపీ ఫుల్ హ్యాపీ నేను ఫుల్ ఫుల్ పోయినప్పుడు నువ్వు ఫీల్ అయ్యావా ఎలా ఫీల్ అయ్యావు నువ్వు నా హార్ట్ ఫుల్ ముక్కలు 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 అయిపోయినట్టు ఫీల్ అయ్యానక్క నీ హార్ట్ అంత బ్రేక్ అయిపోయింది మళ్ళీ దొరకగానే చాలా సంతోషం వేసింది కదా చిన్న ఈ టీం కూడా అట్లాగే అది దొరికేసరికి ఎంత హ్యాపీ అయిపోయాడు అది అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది కదా ప్రజలక్క ఈ టీం కూడా చాలా హ్యాపీ ఇప్పుడు మమ్మీ లవ్ యూ మమ్మీ నాకు ఇచ్చేసారు మమ్మీ ఎంత అనుకున్నానో నేను మిస్ అయిపోయినాను చాలా బాధపడుతున్నాను స్కూల్ కి వెళ్తున్నాను కానీ వర్క్ కూడా నేను చేయలేకపోతున్నాను మమ్మీ ఈరోజు నాకు చాలా 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 హ్యాపీగా ఉంది మమ్మీ అని చెప్పాడు అందులో ఈవినింగ్ అయ్యేసరికి వాళ్ళ డాడీ కూడా వచ్చేసారు డ్యూటీ నుంచి డాడీ డాడీ నేను పోగొట్టుకున్న వస్తువు దొరికేసింది నా గ్రాండ్ ఫాదర్ ఇచ్చిన ఆ గ్రాండ్ పా ఇచ్చిన గిఫ్ట్ నాకు దొరికేసింది డాడీ లవ్ యూ డాడీ అని చెప్పి వెళ్ళిపోయాడు ఆ గ్రాండ్ మా ఫాదర్ దగ్గరికి కూడా వెళ్ళిపోయి థ్యాంక్ యూ మరి నువ్వు ఇచ్చి నేను మిస్ చేసేస్తున్నాను కానీ నాకు మళ్ళీ దొరికింది తాతయ్య నేను జాగ్రత్త పెట్టుకుంటాను తాతయ్య అని చెప్పాడు నిజంగా ఎంత సంతోషమో అయితే ఆ రోజు అందరు కూడా ఫ్రెష్ అయిపోయారు ఎవరు వర్క్ వాళ్ళు కంప్లీట్ చేసేసుకున్నారు నైట్ అయిపోతుంది మరి పడుకునే టైం అయిపోయింది అందరు కూర్చొని ఫ్యామిలీ ప్రేయర్ చేసుకుంటున్నారు పాటలు పాడేసుకున్నారు వాకింగ్ చదివేశారు అప్పుడు డాడీ అంటున్నారు టీ మరి నువ్వు ఈ రోజు పోయిన వస్తువు నీకు దొరికింది కదా నువ్వు చాలా హ్యాపీగా ఉన్నావు కదా బైబిల్లో కూడా ఒక వాక్యం రాయబడింది నేను చెప్తాను ఈరోజు అని చెప్పి ఒక వాక్యం ఎత్తిపెట్టి చదువుతా ఉన్నారు చదివి చెప్తున్నారు దానిలో విషయాలు ఏమని చెప్పారనంటే అక్కడ ఒక ఆమె ఉంది వాళ్ళు ఎవరంటే యూదులు మరి బైబిల్లో రాయబడింది వాళ్ళు వాళ్ళ యూదులు కొంతమంది కొంతమంది రాశారు పిల్లలు ఆమె గురించి ఏమని అనంటే వాళ్ళ యూదురాలు ఆమెకు పెళ్లి అయినప్పుడు ఆమెకు తన భర్త ఒక మంచి గిఫ్ట్ ఇచ్చాడు పిల్లలు ఆ గిఫ్ట్ చూసి ఎంత హ్యాపీ అయిపోయిందంటే అప్పట్లో వాళ్ళందరూ కూడా ఎట్లా ఉండేవాళ్ళు అనంటే పిల్లలు నేను చూపిస్తాను చూడండి ఒక్కసారి వాళ్ళు చక్కగా ఇలాగా ముసుగులు వేసుకునేవాళ్ళు పిల్లలు వాళ్ళు ఇట్లాగా ముసుగు వేసుకునేవాళ్ళు ఇలాగా ముసుగు వేసుకునేవాళ్ళు అనమాట వేసుకొని వాళ్ళు తన హస్బెండ్ ఏం చేశారంటే ఆ రోజు మ్యారేజ్ రోజు ఇలాగా ఒక గిఫ్ట్ ఇచ్చాడు పిల్లలు గిఫ్ట్ ఇచ్చేసరికి అది ఇలా కట్టుకున్నాడు అనమాట ఆమె అబ్బా నా హస్బెండ్ మంచి గిఫ్ట్ నాకు ఇచ్చాడు అని చెప్పేసి ఇట్లాగా కట్టుకుంటుంది ఎంత బాగుంది కదా చాలా హ్యాపీగా ఉంది కదా తను ఈ గిఫ్ట్ పట్టుకుంది చాలా బాగుంది నాకు నా హస్బెండ్ నాకు గిఫ్ట్ ఇచ్చడానికి మ్యారేజ్ రోజు చాలా మంది గిఫ్ట్లు ఇస్తారు కదా మనకి రింగ్స్ కూడా పెడతా ఉంటారు గిఫ్ట్ గా ఇంకా సిల్వర్ ఇస్తారు గోల్డ్ ఇస్తారు ఇంకా శారీస్ ఇస్తారు బట్టలు అన్ని రకరకాలు ఇస్తారు కదా అయితే ఆ ఆమెకు మాత్రం తన హస్బెండ్ ఎట్లాంటి గిఫ్ట్ ఇచ్చాడంటే ఇది చూడండి పిల్లలు మన భారతదేశంలో అందరూ కూడా దీన్ని కాసుల పేరు అని అంటారు కానీ అక్కడ కొంతమంది ఏమంటారు దీన్ని 10 ఆజ్ఞలు అని అంటారు పిల్లలు లెక్క పెడతాం 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 పిల్లలు ఈ 10 అట్లనే ఏమనేవాళ్ళు అంటే అప్పట్లో వాళ్ళందరూ కూడా 10 ఆజ్ఞలు అనేవాళ్ళు పిల్లలు దానికి గుర్తుగా అతను చక్కని గిఫ్ట్ ఇస్తే అబ్బా ఎంత మురిసిపోయిందో ప్రతిరోజు వాటిని చూసుకుంటా ఉండేది చాలా సంతోషపడిపోయింది బయటికి వెళ్ళేసరికి వాళ్ళందరూ కూడా అంటే చాలా బాగుంది గిఫ్ట్ అంకుల్ భలే మంచి గిఫ్ట్ ఇచ్చారు మీకు మ్యారేజ్ డే రోజు అని చెప్పి అందరనేవాళ్ళు అన్నమాట తను కూడా ప్రతిరోజు ఈ రోజే నాకు మ్యారేజ్ అయింది అన్నట్లుగాని ఈ పెట్టుకొని బయటికి వెళ్తా ఉండేది షికారుకి వెళ్ళిన ఎక్కడికి వెళ్ళినా అందరికీ చెప్పేసింది ఎందుకంటే వాళ్ళు ఎవరికి ఎంత విలువైన గిఫ్ట్ లేదు తినికి చాలా మంచి గిఫ్ట్ ఇచ్చారు దాన్ని చూసుకుని ఎంత మురిసిపోయారు నేను చాలా బాగున్నాను కదా నేను చాలా బాగున్నాను కదా అనుకుంటా ఉండేది పిల్లలు చాలా మురిసిపోయేది పిల్లలు చూడండి కనిపిస్తుంది కదా మీకు తను మ్యారేజ్ లో తనకి శమక్క కనిపిస్తుందా తనకి మ్యారేజ్ లో తన హస్బెండ్ మంచి గిఫ్ట్ ఇచ్చారు చూసారా దాన్ని తీసుకొని అలాగా తల మీద పెట్టుకుంది పిల్లలు చాలా అందంగా ఉంది కదా పిల్లలు ఈ అందమైన ఆభరణం పెట్టుకుని అందరికి చూపించేసింది చూడండి ఆంటీ గారు చూడండి నాకు ఇచ్చిన గిఫ్ట్ చూడండి ఎంత బాగుందో అనేది అందరు కూడా వాళ్ళందరూ కూడా చాలా మురిసిపోయి రావును మీ దగ్గర ఉన్న గిఫ్ట్ చాలా 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 బాగుంది మాకైతే ఈ గిఫ్ట్ లేదు అనుకునే వాళ్ళు అందరూ వాళ్ళకి ఉన్నాయి కానీ మనకి కూడా గాజులు చేయించుకుంటాం గొలుసు చేయించుకుంటాం ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కటి ఉంటుంది కదా పిల్లలు అందులోనే చాలా చాలా నైస్ వర్క్ ఉంటారు కాబట్టి కొంతమంది అందంగా ఉంటాయి కొంతమంది మామూలుగా ఉంటాయి
కదా. అయితే కొంతమంది పెళ్లికి రింగ్స్ పెట్టుకుంటారు, చాలా చాలా బహుమానాలు వస్తా ఉంటాయి. అలాగా ఈమెకి పెళ్లిలో తన భర్త ఇచ్చిన గిఫ్ట్ ఇది అనమాట. అయితే ఇది చాలా ప్రశస్తమైందిగా తను ఎంచుకుంది. పిల్లలు ఎక్కడ పడేసేది కాదు, ఎప్పుడు దాన్ని కౌంట్ చేసుకుంటా ఉండేది. కౌంట్ చేసుకుంటా అన్ని ఉన్నాయా లేదా అన్ని ఉన్నాయా లేదా అని చూసుకుంటా ఉండేది. పిల్లలు చాలా చాలా సంతోషం, చాలా బాగుంది చాలా బాగుంది అనుకుంటా ఉండేది. అయితే ఒకరోజు తన దగ్గర ఏమైన పిల్లలు అనుకోకుండా ఇందులో నుంచి ఒకటి మిస్ అయిపోయింది. పిల్లలు ఒకటి మిస్ అయిపోయేసరికి అది ఏమన్నా అందంగా కనిపిస్తుందా శమక్క, నాకు బాగుందా అక్క, నాకు ఇస్తు బాగుందా అస్సలు బాల ఇందాకే బాగుంది ఇప్పుడు బాల ఏం చేయాలి అర్థం కావట్లేదు అస్సలు బాగాలేదు ఎక్కడ వెతకాలో అర్థం కావట్లేదు ఎక్కడికెళ్ళి మీరు. అయితే పిల్లలు ఆమె చాలా చాలా ఏడ్చింది. పిల్లలు నేను నోట్లో తను కూడా చాలా ఏడ్చింది. ఇల్లంతా వెతికొస్తుంది. అమ్మో నేను ఇప్పుడు బయటికి ఎలా వెళ్ళాననుకో వాళ్ళందరూ ఏమనుకుంటారు, చిచ్చి చిచ్చి అసమర్థనాలు, దాన్ని జాగ్రత్త పెట్టుకోవడం తన చేత కాదు, ఏంటో పెట్టుకుని సోగ్గా తిరిగిస్తుంది కాని ఎక్కడ పడిపోయిందో కూడా తనకు తెలియదు. నిర్లక్ష్యం, తన భర్తను కూడా తను సరిగ్గా చూడలేదు అనుకుని వాళ్ళందరూ కూడా తను షేమ్ చేస్తారేమో అనుకుంది. తన భర్త ఇచ్చిన ఈ యొక్క వెడ్డింగ్ బ్యాండ్ గిఫ్ట్ తను పోగొట్టేసుకుంది అని వాళ్ళందరూ హేళన చేస్తారని చాలా బాధపడిపోయి బయటకు కూడా వెళ్ళడం మానేసింది. చాలా విచారంగా ఉంది పిల్లలు, కనిపిస్తుంది కదా మీకు, చాలా చాలా విచారంగా ఉంది పిల్లలు. ఆ విచారంగా కనిపిస్తుంది కనిపిస్తుంది. హలో కొంచెం పక్కకు పెట్టి లైటింగ్ పడుతుంది. ఓకే ఓకే చాలా విచారంగా ఉంది పిల్లలు. ఏడుస్తా ఉంది, నా గిఫ్ట్ ఎట్లాగా అనుకుంది. తన హార్ట్ బీట్ పెరిగిపోతుంది, ఎందుకంటే నా పరుగు పోతుంది ఇప్పుడు. నా గిఫ్ట్ పోగొట్టుకున్నాను, ఎంతో వాల్యుబుల్ ఐటమ్, ప్రశస్తమైనది నేను పోగొట్టేసుకున్నాను. ఇప్పుడు నేనేం చేయాలనుకుని ఇల్లంతా నెతికేస్తా ఉంది, నెతుకుతా ఉంది. ఆ లైటింగ్ కూడా ఫేడ్ అయిపోతా ఉంది. కొంతసేపు మన ఇంట్లో కూడా డే టైమ్ ఉన్న లైటింగ్ ఈవినింగ్ అయ్యేసరికి ఇంక ఉంటది కదా. తనకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆ ఇంట్లో నెతుకుతుంది, అంతలో తన భర్త వచ్చేస్తాడు. బాబోయ్ తను వచ్చేసరికి నేను ఆ గిఫ్ట్ నేను పొందుకొని సంతోషంగా కనపడాలి, నేను ఏం చేయాలని ఇల్లంతా తిరిగేస్తుంది. కాబట్టి గాబరగా తిరిగేస్తుంది, అంతా చూసేస్తుంది. ఎక్కడికి వెళ్ళా బాబోయ్, ఇప్పుడు ఎలాగో నా గిఫ్ట్ ఒకటే తిరుగుతా ఉంది పిల్లలు, ఎక్కడ దొరకట్లేదు. అందరూ చింత అయిపోయేసరికి తనకు ఒక ఆలోచన వచ్చింది పిల్లలు. ఆలోచన వచ్చి తను ఏం చేస్తుంది పిల్లలు, అప్పుడు అంతలు నెత్తుతా ఉండేసరికి టిమ్ అంటున్నాడు, మనం కూడా చీకట్లో, వాళ్ళ డాడీ చెప్తున్నాడు, వాళ్ళ డాడీ టిమ్కి లెసన్ చెప్తున్నాడు కదా వాక్యం అన్నాడు. చీకట్లో ఏమైంది తను పోగొట్టేసుకుంది పిల్లలు. పోగొట్టుకున్న తర్వాత చాలా విషాదంగా చాలా విచారంగా ఉంది కదా. మనం కూడా కొన్నిసార్లు పోగొట్టుకున్నాం. ఏంటో తెలుసా, దేవునికి మనకి మధ్యలో ఒక గోడ వచ్చేసింది పిల్లలు. దేవుని మహిమను మనం పోగొట్టేసుకున్నాం, ఎందుకంటే మనం కూడా తప్పు చేసి చీకట్లోకి వెళ్ళిపోతున్నాం పిల్లలు. అందువల్ల మనం పాపం చేసిన వాళ్ళం అయిపోతున్నాం, తప్పు చేసిన వాళ్ళం అయిపోతున్నాం పిల్లలు. దేవుడు మనం కూడా వెతుకుతా ఉన్నాడు. ఆమె యొక్క కాయిన్ గురించి ఎలా వెతుకుతుందో దేవుడు కూడా మనల్ని వెతుకుతా ఉన్నాడు పిల్లలు. ఎప్పుడైనా మళ్ళీ నా దారిలోకి వస్తారేమో అని చూస్తా ఉన్నాడు దేవుడు పిల్లలు. మనం కూడా ఒకసారి తప్పు చేసాం కదా, ఈ రోజు దేవుని దగ్గర తప్పు ఒప్పుకుందామా. అయితే ఇన్ని ఏం చేసింది అని అంటే చిట్ అయిపోతుంది కదా, ఒక లైట్ వెలిగించింది కనిపిస్తుందా, ఒక లైట్ వెలిగించింది. ఆ లైట్ వెలిగించి ఆ లైట్ కాంతిలో నెమ్మదిగా కంగారు పడితే అసలు దొరకదు అనుకుంది. అనుకుని నెమ్మదిగా వెతకడం, ఇంకా చీపులు పట్టుకుంది, పాయం తెలిపేస్తుంది, అన్ని కుర్చీలు తీసింది, బెంచులు తీసింది, దుప్పట్లు తీసేసింది, అన్ని బట్టలు అక్కడ ఏమున్నాయో ఆ ఇంట్లో అన్ని తీసేసింది. ఆ చిన్న ఇంట్లో నుంచి ఆ చిన్న ఇంట్లో అన్ని వస్తువులు తీసి మళ్ళీ పక్కన పడుతుంది, తీసి పక్కన పడుతుంది. అలా చూస్తా చూస్తా దీపి దీపి అన్ని చూస్తా ఉంటే సడన్ గా తనకి తడుక్కర వేసింది పిల్లలు. ఒకటి అనుకుని గొప్ప 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 అక్కడికి వెళ్ళిపోయింది. ఏంటి ఏంటి అని చూసేసరికి తడుక్క మెరుపు మెరుస్తా ఉంది. వెళ్ళి చూసేసరికి అక్కడ ఉంది ఒక మెరుపు, చాలా 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 బాగుంది. అక్కడ నుంచి ఆ తడు ఆ తుడుస్తా ఉంది కదా, ఆ తుడుస్తా ఉంటే అక్కడ దొరికింది ఒక మెరుపైన మెరుపు మెరుస్తా ఉంది. అక్కడ తనకు పోగొట్టుకున్న కాయిన్ దొరికింది పిల్లలు. ఎంత సంతోషం వేసిందో చూడండి. తన కాయిన్ అందరికి చూపిస్తుంది, పరిగెత్తుకుని బయటకు వెళ్ళిపోయి తన కాయిన్ పోగొట్టుకున్న తన కాయిన్ తను తిరిగి సంపాదించుకుంది కదా. ఇప్పుడు ఏమైంది, తన కాయిన్ అందులో పెట్టుకుంది పిల్లలు. ఓకే, తను పోగొట్టుకున్న కాయిన్ తిరిగి సంపాదించుకుంది. అందులో తను శుభ్రం చేసింది, చాలా నీటి డస్ట్ లో పడిపోయింది కదా, పాపం ఇల్లంతా శుభ్రం చేసింది కదా. ఆ శుభ్రం చేసినప్పుడు ఆ కాయిన్ అందులో పడిపోయింది. ఆ డస్ట్ లో పడిపోవడం వల్ల తను దాన్ని
కనుక్కోలేకపోయింది. ఎప్పుడైతే తను లైట్ పట్టుకుని దాన్ని శుభ్రంగా నెమ్మదిగా జాగ్రత్తగా ఎంచి 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 తుడిచి 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 శుభ్రం చేస్తా వెళ్ళిందో తను పోగొట్టుకున్న వస్తువు దొరికింది పిల్లలు. దొరకగానే వెళ్ళింది సింక్ దగ్గరికి వెళ్ళి నీట్ గా కడిగేసింది పిల్లలు. ఎందుకంటే తన దగ్గర ఉన్న ఇది ఎంత మెరుపు ఉందో ఆ పోగొట్టుకున్న వస్తువు కూడా డస్ట్ లో ఉండిపోయింది కదా, అందుకని ఆ ఉడికి అంత పోవాలని శుభ్రం కడిగేసి తిరిగి మళ్ళీ దానిలో చేర్చి పెట్టేసుకున్న పిల్లలు. తను భర్త వచ్చే టైం నేను హ్యాపీగా ఉండాలనుకుంది, ఇంకా తను పొందుకున్న సంతోషం అంతా ఇంత కాదు, ప్రజలక్క ఇప్పుడు నాకు ఎంత హ్యాపీగా ఉందంటే నువ్వు కూడా ఇందాక చెప్పావు కదా, ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది పోగొట్టుకున్న వస్తువు దొరికినందుకు. పిల్లలు మీరు కూడా పోగొట్టుకున్న వస్తువు దొరికితే చాలా చాలా హ్యాపీగా ఉంటారు కదా. ఇప్పుడు వెలిగిపోతుంది అక్క, ఇప్పుడు నాకు ఎందుకంటే నాకు దొరికిస్తుంది కదా, అందరికి చూపిస్తాను. ఏ రాణి అక్క రండి రండి, బెస్ అక్క శాంతి అక్క రావా, చుడు 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 నాకు గిఫ్ట్ చూడు, ఎంత బాగుంది చుడు చుడు ప్రజలక్క చూసావా, ఎందరికి నేను చూపిస్తాను బయటకి వెళ్ళిపోయి అందరికి అందరికి చూపించేస్తుంది ఆమె కూడా. ఎందుకంటే నేను పోగొట్టుకున్నాను అప్పుడు మీ దగ్గరకు వస్తే షేమ్ గా ఉంటదని, నేను మీ దగ్గరకు ఎవరికి రాకుండా ఇంట్లోనే ఉండి నా ఇల్లంతా నేతికాను ఇల్లంతా శుభ్రం చేస్తాను, అప్పుడు నేను చూపిస్తా ఉంటే నాకు దీపపు వెలుగులు తలెత్తుమని మెరుస్తూ ఆ కాయిన్ నాకు దొరికింది, చాలా సంతోషం వేసింది. వెంటనే దాన్ని శుభ్రం చేసేసి మళ్ళీ పెట్టుకున్నాను. మీ అందరితో ఆ సంతోషాన్ని షేర్ చేసుకోవాలని నేను మీద మీ మధ్యలోకి నేను వచ్చాను అని చెప్తున్న పిల్లలు చాలా సంతోషం వేసింది. అప్పుడు టీమ్ అడుగుతున్నాడు, డాడీ డాడీ మా చీకట్లో పడిపోవడం అంటే ఏంటి అని చెప్పి అడుగుతుంటే చెప్తున్నావు చూసావా, ఇప్పుడు ఈ చీకట్లో నీకు ఏమైనా కనిపిస్తుందా? ఏమీ కనిపించట్లేదు కదా పిల్లలు. దేవునికి మరి మనకి మధ్యలో ఏముంది పిల్లలు, పాపపు గోడ ఉంది. ఏం చెప్తుంది అంటే మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచను. ఈ చీకట్లో ఎవరన్నా కనిపిస్తున్నారా మీకు? ఎవరు కనిపించట్లేదు కదా పిల్లలు, కనిపిస్తున్నారా మీకు? నేను కనిపిస్తున్నాను మీకు, ఎవరు కనిపించట్లేదు చీకట్లోని. అలాగే చీకట్లో తప్పు చేస్తే అబద్ధాలు దొంగతనాలు చెడ్డ మాటలు ఇవన్నీ చేస్తే మనం తప్పు చేసినప్పుడు మనకి మధ్యలో ఎలాగ అడ్డు కూడా వచ్చేస్తుంది పిల్లలు. ఆదాము అవ్వలు కూడా తప్పు చేసినప్పుడు వాళ్ళ హృదయంలో మరి మనకు విరోధి అయిన సైతాన్ని ఏం చేశాడు, వాళ్ళ హృదయంలోకి దూరాడు, వాళ్ళు ప్రేరేపించాడు, వాళ్ళు పండు తిన్నారు, పాపం చేశారు, వాళ్ళందరి నుంచి బయటకు వచ్చేసారు. అంతవరకు ఏసీతో కలిసి చక్కగా జోడీగా ఉండే ఎంతో సన్నిహితంగా రోజు ఆడుకుంటూ కబురు చుట్టుకుంటూ చక్కగా ఉండేవాళ్ళు. ఎప్పుడైతే పాపం చేశారో వాళ్ళు దూరం అయిపోయారు పిల్లలు. ఇప్పుడు వాళ్ళిద్దరికి మధ్యలో ఒక అడ్డు గోడ వచ్చేసింది కదా, మనం కూడా రోజు ఏసీతో చక్కగా చక్కగా ఉన్నాం కానీ ఎప్పుడైతే అబద్ధం ఆడుతూ దొంగతనం చేస్తూ చెడ్డ మాటలు మాట్లాడుతూ దూతు మాటలు మాట్లాడుతూ చెప్పిన మాట వినకుండా అవధైతతో ఉంటామో కొంచెం 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 దూరం 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 అయిపోయి మన మధ్యలో ఏమొచ్చింది, చీకటి వచ్చేసింది పిల్లలు. చీకట్లో ఎవరుంటారు? నశించిపోయిన వారు ఉంటారు పిల్లలు. దేవుడు అందుకనే నశించిన వారిని వెతికి రక్షించటకు మనుష్య కుమారుడిగా మన మధ్యలోకి వచ్చిన దేవుడు పిల్లలు. చూస్తున్నాం కదా ఎందుకు వచ్చారు అంటే దేవాతి దేవుడు ఇలాగే ఎవరైతే తప్పిపోయారో వాళ్ళందరినీ వెతికి రక్షించడం కోసమే దేవుడు మనుషుడిగా మన మధ్యలోకి వచ్చాడు పిల్లలు. మనుష్య కుమారుడిగా మన మధ్యలోకి వచ్చిన దేవాతి దేవుడు మీ కొరకు నా కొరకు మన పాపాల నిమిత్తమే ఆయన సిలువలో మరణించారు, ఆయన తిరిగి లేచారు పిల్లలు. అయితే ఈ టీమ్ కి తన యొక్క పెన్ నైఫ్ దొరికినప్పుడు వాళ్ళ మమ్మీ హ్యాపీగా ఉంది, వాళ్ళ డాడీ హ్యాపీగా ఉన్నారు, వాళ్ళ గ్రాండ్ ఫాదర్ హ్యాపీగా ఉంది, తను కూడా హ్యాపీగా ఉన్నాడు, ఇంకా ఎవరు హ్యాపీగా ఉండొచ్చు మీకు తెలుసా ప్రజలక్క? మీ ఇంట్లో కూడా నీ వస్తువు దొరికినప్పుడు నువ్వు హ్యాపీగా ఉన్నావు, మమ్మీ డాడీ హ్యాపీ, ఇంకెవరైనా హ్యాపీగా ఉన్నారా? మీ ఫ్రెండ్స్ హ్యాపీగా ఉన్నారక్క? ఫ్రెండ్స్ చెప్పావా? ఫ్రెండ్స్ అందరూ చెప్పాను, అందరికి చెప్పాను. ఏసైకి ముందు థాంక్స్ చెప్పాను అక్క. నేను చెప్పావా? తెలియని విషయం ఒకటి తెలుసా ఏంటి అని అంటే, నీవు నేను నా ఫ్రెండ్స్ మమ్మీ డాడీ వాళ్ళ మమ్మీ డాడీ వీళ్ళు మాత్రమే కాదు తెలుసా, ఇంకా ఎవరు హ్యాపీగా ఉన్నారు అని అంటే పిల్లలు పరలోకంలో దేవదూతలు పిల్లలు. ఓకే సారీ, పరలోకంలో దేవదూతల సైన్య సమూహం అంతా కూడా హ్యాపీగా ఉన్నారు. ఒక పాపి రక్షించబడినప్పుడు అక్కడ దూతల సైన్య సమూహం అంతా చాలా సంతోషంగా ఉంటారు పిల్లలు. ఈ రోజు ఆమె పోగొట్టుకున్న వస్తువు తన దొరికినప్పుడు ఎంత హ్యాపీగా ఉందో, ఆ టీమ్ కూడా పోగొట్టుకున్న వస్తువు దొరికినప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నాడు. దేవుడికి కూడా పాపంతో ఉన్న వాళ్ళు క్షమించడం అడిగినప్పుడు
క్షమించబడి రక్షణ పొందుకుంటే ఆ పరలోక సాయం అంతా కూడా సంతోషంగా ఉంటారు పిల్లలు. ఎంత సంతోషమో కదా. ఈరోజు పరలోకంలో అందరూ సంతోషిస్తున్నారు ఎందుకంటే నిన్ను బట్టి నన్ను బట్టి. అయితే మనం ఏమి చేయాలంట మరొక్కసారి ఈ రోజు మనం చేసిన తప్పులు దేవుని దగ్గర ఒప్పుకుందామా పిల్లలు, ఒప్పుకుందామా. ఒక్కసారి అందరు కూడా ప్రార్థన చేద్దాం, మోకరించండి పిల్లలు. మనందరం చిన్న ప్రార్థన చేసుకుందాం. నన్ను క్షమించండి వేసి అని అందరు కూడా ఎవరైతే తప్పు చేసి నాకు దేవునికి కూడా మధ్యలో ఈ పాప కూడా ఈ చీకటి అడ్డుగా ఉంది అని అనుకున్న వాళ్ళందరూ కూడా మోకరించండి పిల్లలు. ఒక్కసారి అడుగుదాం, ఇసయా నన్ను క్షమించండి ఎస్యా, నీకు నాకు మధ్యలో ఈ పాపపు గోడ నల్లగా అడ్డుగా ఉంది ఎస్యా, నన్ను క్షమించండి. నేను కూడా చాలా సార్లు తప్పిపోయాను కానీ మళ్ళీ నీవే నన్ను వెదకి నన్ను పట్టుకున్నందుకు నీకు వందనములు, నా హృదయంలోకి నువ్వు వచ్చినందుకు నీకు వందనములు, నన్ను క్షమించి నాకు ఇచ్చిన రక్షణను బట్టి నీకు వందనములు. నా కొరకు సిలువలో చనిపోయి ప్రాణం పెట్టి నా కొరకు తిరిగి లేచిన తండ్రే నీకు వందనాలని ఎవరైతే ప్రార్థన చేస్తారో వాళ్ళందరికీ దేవుడు ఈ రోజు గొప్ప రక్షణ ఇవ్వబోతున్నాడు పిల్లలు. ఆ రక్షణ లేకుండా మనం పరలోక రాజ్యానికి వెళ్ళలేము కాబట్టి ఇప్పుడే మనం ప్రార్థన చేద్దాం పిల్లలు. అందరు కూడా ప్రార్థన చేద్దాం, ఎవరి మనసులో వాళ్ళే ప్రార్థన చేద్దామా. ఏసయ్యా నిన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన యొద్దకు వెళ్దామోనన్నా. ఏసయ్యా నిన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన యొద్దకు వెళ్దామోరన్నా. ఏసై నిన్ను ప్రేమిస్తున్నాడు పిల్లలు, మనం వెళ్దాం ఆయన దగ్గరికి. ఆ చీకటిలో పోగొట్టుకున్న వస్తువును తను ప్రయాసపడి వెతికినప్పుడు పొందుకున్న ఆనందం ఎంతో గొప్పది. అది చాలా తన బ్రతికిలో చాలా వాల్యుబుల్ ఐటమ్, ప్రశస్తమైనది అని చెప్పి తను ఎంచుకుంది. ఈ రోజు దేవునికి నువ్వు కూడా చాలా ప్రేషస్ పిల్లలు, దేవునికి నువ్వు చాలా కావలసిన దాను, ప్రాముఖ్యమైన దాను. ఎందుకంటే నిన్ను తన చేతులతో తను నిర్మించుకున్నాడు కాబట్టి. అయితే నిన్ను పోగొట్టుకోవడం ఆయనకి ఇష్టం లేదు. అందుకోసమే ఆయన నిన్ను వెతికి రక్షించడం కోసం, మీకోసమే ఆయన దిగి వచ్చాడు. నమ్ముతున్నావా? ఇప్పుడు నమ్మిన వాళ్ళందరూ కూడా ప్రార్థన చేద్దాం. మీ చేతులు ఎత్తండి, మీరు నిలబడనని అనట్లేదు కానీ మీ హృదయంలోనే మీరు చేతులు ఎత్తండి పిల్లలు. దేవుని వైపు చూడండి పిల్లలు. యేసయ్యా నన్ను రక్షించండి, నన్ను క్షమించండి. ఎన్నిసార్లు చెప్పినా నేను మాట వినట్లేదు ప్రభువా, నన్ను క్షమించండి. లోబడే మనసు నాకు ఇవ్వండి ప్రభువా అని అడుగుదాం పిల్లలు. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, మీ యొక్క ఘనమైన నామమునకు లెక్కలేని వందనములు స్తుతులు స్తోత్రములు 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 చెల్లించుకుంటున్నాం ప్రభువా. రక్షించిన దానిని వెనక రక్షించుటకు మా మధ్యకు వచ్చిన తండ్రి స్తోత్రములయ్యా. ఆ వస్తువులు వారు పోగొట్టుకున్నప్పుడు ప్రభువా తండ్రి తండ్రి టీమ్ తన యొక్క పెన్ నైఫ్ ను పోగొట్టుకున్నాడు ప్రభువా. ఆ యొక్క స్త్రీ తన కాయిన్ పోగొట్టుకుంది ప్రభువా తండ్రి. మరి మేమైతే తండ్రి మా జీవితాన్ని పోగొట్టుకున్నామయ్యా తండ్రి. నిన్ను అంగీకరించుకున్న మా వ్యర్థమైన జీవితం మేము జీవిస్తున్నామయ్యా. మమ్మల్ని క్షమించి అడుగుతున్నాం తండ్రి. తండ్రి ప్రభా మమ్మల్ని క్షమించి తండ్రి మా హృదయంలోకి మీరు రమ్మని అడుగుతున్నాం ప్రభా. మా పాపములు మా తప్పిదములు అన్ని క్షమించి అడుగుతున్నాం ప్రభా. మాట వినకపోవడమే తప్పు అని చెప్తున్నావు కనుక తండ్రి ఆ పాపం నుంచి మాకు విడుదల దయచేసి అడుగుతున్నాం తండ్రి. ఈ దినమే మీరు మాకు రక్షణ దయచేయండి. మీరు మాకు ఇచ్చే గొప్ప బహుమానము తండ్రి నిత్య జీవంలో మమ్మల్ని ప్రవేశపెట్టిన సమస్త ఘనత మహిమ నీకే ఆరోపిస్తూ మా జీవిత దినములు అన్నింటిలో కూడా మీ కొరకు నమ్మకంగా జీవించడానికి సహాయం చేయమని ప్రభు యేసుక్రీస్తు నామములు అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. క్రైస్తలాడు పిల్లలు గాడ్ బ్లెస్ యు. అందరూ కూర్చుందాం ఒక్కసారి. మరి ఈరోజు మరి ఈ పరలోక రాజ్యంలో నిన్ను బట్టి యేసయ్య సంతోషంగా ఉన్నారా లేదా? ఎవరికి వాళ్ళు ప్రశ్న వేసుకోండి, ఆలోచించండి ఒకసారి. నిజంగా ఇప్పుడే ఎవరైతే ప్రార్థన చేశారో నా పాపాలన్నీ క్షమించనని ఎవరైతే ప్రార్థన చేశారో వారందరి హృదయాల్లో యేసయ్య ఇప్పుడే ఉన్నారు కనుక యేసయ్య మిమ్మల్ని అందరినీ బహుగా దీవించింది కాక పిల్లలు. మరి మరి చిన్న మెమరీ వస్తు కూడా మనం నేర్చుకున్నామా? హలో, హలో. సరే పిల్లలు, మరి ఈరోజు మెమరీ వర్స్ కూడా నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చిన లూకాసు వార్త 19వ అధ్యాయము 19వ అధ్యాయము 10వ వచనం పిల్లలు. మరి అది మీరు రాసుకోండి. అలాగే నేను ఈరోజు మీకు తయారు చేశాను కదా, ఇది కూడా మీరు తయారు చేసుకుని రండి పిల్లలు. పెడతారన్న పిల్లలు కనిపిస్తుందా?
తల్లి షోన్లీ నాకు తల్లి మళ్ళీ నీకు ఛాన్స్ ఇస్తా మాట్లాడడానికి అక్క చెప్తుంది విను ఓకే ఈ రోజు మెమరీ వర్స్ లూకా 19వ అధ్యాయము 10వ వచనము మనం రక్షించడానికే దేవుడు వచ్చాడు కనుక పిల్లలు మనందరం ప్రార్థన చేద్దాం నన్ను రక్షించినందుకు నీకు వందనాలు ప్రభువా అని చెప్దాం ఇది స్టార్ట్ ఆఫ్ ది డే కూడా రాసుకుందాం పిల్లలు రేపు మీరు చక్కగా తయారు చేసుకుని రండి ఓకే అదిగో చూడండి ఒకసారి స్క్రీన్ మీద కనిపిస్తుందా మీకు షేర్ చేయలేదు ఇంకా చేయాలి చేస్తున్నాను పిల్లలే వస్తుంది ఒక్క నిమిషం పిల్లలు ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకోవాలి ఉదయాన్నే ప్రార్థన చేయాలి వాక్యం చదవాలి మీ క్యాలెండర్ లో ఈరోజు స్టిక్ మార్క్ పెట్టుకున్నారా పిల్లలు అందరూ పెట్టుకున్నారా లేదా ప్రజలక్క చూసావా కొంతమంది ప్రార్థన చేయట్లేదు కొంతమంది వాక్యం చదవట్లేదు కదా కాబట్టి ఈ రోజు నుంచి ప్రతిరోజు మనం ఇన్ని రోజులు సండే స్కూల్కి వచ్చాం కానీ ఇది మనం చేయలేకపోతున్నాం చాలా విచారకరమైన సంగతి అలా చేయలేకపోతున్నాం అంటే నీవు నేను కూడా తప్పిపోయిన వారిలోనే ఆ చీకట్లోనే ఉన్నట్టు అనమాట మరి చీకట్లోనే ఉంటావా వెలుగులోకి నువ్వు వస్తావా అది చీకట్లో ఉన్నదాన్ని నా కాయిన్ తీసుకొని ఆ ఆంటీ ఏం చేసింది చాలా శుభ్రం చేసింది కదా పిల్లలు ఆ శుభ్రం చేసుకుని తను పెట్టుకుని వాళ్ళు ఎంతో హ్యాపీగా ఉంది అందుకే నువ్వు కూడా ఏంచి ఆ చీకట్లో నుంచి బయటికి నువ్వు రావాలి వెలుగులోకి రావాలి అప్పుడు నువ్వే అందరిలో కూడా ఉండగలుగుతావు చీకట్లో ఉంటే నువ్వు అందరిలో ఉండలేవు కాబట్టి ఈ రోజు నువ్వేం చేయాలి ఈ రోజు నుంచి కనిపిస్తుందా ఓకే పిల్లలకు కనిపిస్తుందా మీకు కనిపిస్తుంది అక్క ఓకే అది మీరు రాసుకోండి స్టార్ట్ ఆఫ్ ద డే గ్రూప్ పెట్టేద్దాం అదిగో పిల్లలు Do not scatter your clothes and things in your room. Do only one at a time. సరే నా పిల్లలు రాసుకున్నారా మీరు ఎక్కడ పడితే అక్కడ అలా అన్ని పడేయకూడదు అన్ని నీట్ గా పెట్టుకోవాలి ప్రతిరోజు చెప్తున్నాం మనం సండే స్కూల్ కి వచ్చామంటే ఏదో ఒకటి మనం నేర్చుకోవాలి మీలో నుంచి మంచి రిపోర్ట్ మమ్మీ డాడీ చెప్పాలి మాకు సడన్ గా మేము అడుగుతాం వాళ్ళని మీ దగ్గర నుంచి ఒక రిపోర్ట్ మేము అడుగుతాం పిల్లలు మీరు తీసిన అన్ని పడేస్తున్నారు సండే స్కూల్ అనగానే ఇక్కడ పాలు తాగేసిన టిఫిన్ తినేసి అక్కడ పడేసి పరిగెత్తుకుని వచ్చి ఇక్కడ కూర్చుంటున్నారక్క అని వాళ్ళు చెప్పారా అయిపోయారండి కాబట్టి ఏం చేయాలా మీ హోంవర్క్ చేసుకోగానే మీ వర్క్ బుక్స్ అన్ని ప్రక్కన పెట్టుకోవాలి మీ హెయిర్ కోమ్ చేసుకోగానే కోమ్ అక్కడ పెట్టుకోవాలి మీ పౌడర్ రాసిన తర్వాత అక్కడ అన్ని కూడా ఎక్కడ ప్లేస్ లో అక్కడ మీరు పెట్టుకుంటే చాలా ఇష్టపడతారు పిల్లలు సరేనా అలా ఉందామా అందరు నోట్ చేస్తున్నారు కదా ఓకే ప్రజలక్క అవుతు ప్రజలక్క ఓకే క్రైస్తవ లాడ్ పిల్లలు గాడ్ బ్లెస్ యు థాంక్యూ అక్క చాలా చక్కని లెసన్ చెప్పారు షర్లిన్ తల్లి చెప్పు అన్మ్యూట్ చేసుకో అన్మ్యూట్ చేసుకో షర్లిన్ నీ వాయిస్ వినిపించట్లేదు నాన్న చెప్పు నాన్న చెప్పు అస్సలు వినిపించట్లేదు నాన్న నేను చాటింగ్ ఆప్షన్ ఇస్తాను చాట్ చేసే సరేనా ఓకే ఓకే శ్యామక్క ఈరోజు మా పిల్లలకి స్టార్స్ ఇవ్వలేదు పిల్లలతో మాట్లాడలేదు అక్క మరి స్టార్స్ ఇచ్చేయండి అక్క అందరూ వెయిట్ చేస్తున్నారు మీ వాయిస్ కోసం పిల్లలు నేను ఇవాళ చాలా గమనించాను సైలెంట్ గా ఉండి హోంవర్క్ యాక్టివిటీ మాత్రం సూపర్ అంటే సూపర్ అసలు చాలా బాగా చేశారు అందరూ కూడా మీరు గ్రూప్ దానిలో పెట్టండి వాట్సాప్ గ్రూప్ లో పెట్టండి ఎవరైనా చెయ్యకపోతే వాళ్ళు ఓహో నెక్స్ట్ ఇలా చెయ్యాలని చెప్పి తెలుసుకుంటారు ఓకేనా పిల్లలు కానీ ఇప్పుడు నేను లెసన్ చెప్తున్నప్పుడు అందరినీ చూస్తే ఒక్కళ్ళిద్దరు పిల్లలు ప్రజ్వల అసలు వినలేదు అయ్యో అస్సలు వినలేదు వాళ్ళు హెయిర్ స్టైల్స్ చూసుకుంటున్నారు ఇంకా ఇంకా అసలు ఫేస్ ఎలా ఉందో చూసుకుంటున్నారు తర్వాత ఇంకా అసలు చాలా అన్నమాట వాళ్ళు అందరూ కూడా యూట్యూబ్ లో చూసుకోండి అక్క లెసన్ చెప్పినప్పుడు నేను ఎలాగున్నాను అని మిమ్మల్ని మీరు ఎప్పుడు వస్తున్నారో చూసుకోండి చూసిన ప్రతిసారి కూడా మీకు ఎలా అనిపిస్తుందో చూడండి రేపు పొద్దున్న ఇదే అడుగుతాం మేము మిమ్మల్ని మీరు యూట్యూబ్ లో చూసుకున్నారా లేదా చూసినప్పుడు మీరు మాట్లాడుతూ కనిపిస్తున్నారా కదులుతూ కనిపిస్తున్నారా ప్రేయర్ అంటే కళ్ళు మూసుకొని కనిపించారా లేదా
ఇవన్నీ కూడా మీరు చూడాలి. ఓకేనా పిల్లలు? ఎందుకంటే లెసన్ చెప్పటం అనేది ఇక్కడ జరుగుతూ ఉన్నప్పుడు మీరు అలాగా కదులుతూ ఉన్నారు అని అంటే మీరు ఇంకా సాతాను చేతిలో ఉన్నట్టు. కాబట్టి అది గమనించుకోండి. మనం సాతాను చేతిలో ఉండటానికి ఇంత ట్రైనింగ్ లేకపోతే ఇన్ని క్లాసులు మనం వినడం లేదు కదా. అలా అనుకుంటే అసలు ఇక్కడ కూర్చొని అవసరం లేదు. ఓకేనా పిల్లలు, అర్థమైందా? కాబట్టి మీరు అందరూ కూడా చాలా కొంతమంది బాగా కూర్చున్నారు. ఒకళ్ళిద్దరు పెద్ద పిల్లలే సరిగ్గా కూర్చోాలి. అనే పేరు చెప్తే మళ్ళీ మీరు బాగోదు, అందుకని నేను చెప్పట్లేదు. నెక్స్ట్ రేపు కూడా నేను గమనిస్తాను వాళ్ళు ఎలాగున్నారు అనేది. రేపు కూడా అలానే ఉంటే అప్పుడు పేరు చెప్పేస్తాను. ఓకేనా పిల్లలు? ఇక్కడ ఇంకా ఎవరు మెమరీ వర్స్ చూపిస్తున్నారమ్మా? గ్రేసీ ప్రేమ్ చూపించారా ఇందాక? చూపించారు. పిల్లలు ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి, చేతులు జోడించండి, వీలైతే మోకరించండి. మేము చాలా పెద్దవాళ్ళం అయిపోయాం కాబట్టి కింద మోకరించలేము. ఏసే మీకు ఇంకా అవకాశం ఇచ్చారు కదా చిన్న చిన్న. మేము లావు లావు ఉంటాం తెలుసా? మీరు మమ్మల్ని ఎప్పుడు నుంచున్నప్పుడు చూడాల. మేము చాలా లావ్ అయిపోయాం ఈ సెలవుల్లో, లాక్డౌన్ ఇంకా లావ్ అయిపోయాం. అసలు కింద మోకరిస్తే లేవలేం, అలాగున్నాం. అందుకని మీరందరూ మోకరిస్తుంటే అయ్యో మోకరించలేకపోతున్నామని మాకు బాధ అవుతుంది. లేకపోతే మీరు కూడా బాధ పడకూడదు. అవకాశం ఉన్నప్పుడు మనం మోకరించాలి. ఎంతమంది కింద మోకరించారు చేతులు చూపించండి. థమ్స్ అప్. మోకరించారా మీరు? ఇంకా కొన్ని చేతులు కనిపించాలి. ఓకే ఓకే, మాక్సిమం మోకరించారు. కొంతమంది ఇంకా వీడియో ఆఫ్ చేసేసారు అన్నమాట. ఇందాక నేను చెప్పిన క్యాండిడేట్స్ కూడా దానిలో ఉన్నారు, వీడియో ఆఫ్ చేస్తారు. ఓకే, అందరు కళ్ళు మూసుకోండి, ఇంకా చేతులు జోడించేయండి. మనల్ని ఏసే తప్పకుండా చూస్తూ ఉన్నారు. ఓకే పిల్లలు, ప్రేమ గల తండ్రి ఏసయ్యా మీకు వందనాలు ప్రభా. మరి ఇంతవరకు కూడా సండే స్కూల్ కార్యక్రమం మొదలు పెట్టినప్పటి నుంచి చివరి వరకు కూడా తండ్రి అనేక విషయాల్లో మీ కాపుదలు ఇక్కడ ఉంచిన తండ్రి. ఎవరికి కూడా నెట్ ప్రాబ్లం లేకుండా తండ్రి అందరూ చక్కగా వినగలగటానికి ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి మీకు వందనాలు. మరి పాటలు చేసేటప్పుడు, యాక్షన్ సాంగ్స్ చేసేటప్పుడు తండ్రి, మరి బిన్ని మిన్నీలతో పాటు ప్రభు వీళ్ళందరికీ కూడా ఎంతో టాలెంట్ మీరు ఇచ్చారు ప్రభు. అందరిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అలాగే ప్రభు ప్రతి ఒక్కరూ తను అనేక రీతిలో ఇక్కడ ఉపయోగపడటానికి తండ్రి, అలాగే చూడగలగటానికి, నేర్చుకోగలగటానికి మా అందరికీ మీరు గొప్ప అవకాశాన్ని ఇచ్చారు ప్రభు. అందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరి ఇదంతా కూడా చాలా ఓపిక్గా మరి మేనేజ్ చేస్తున్న అన్నని బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరి ఎన్నో యాంగిల్స్ లోంచి చూసి ప్రభు దీన్ని అంతా సరి చేస్తూ ఉంటాడు. అందరిని బట్టి కూడా నీకు వందనాలు. అన్నకు రావాల్సిన దీవెనలు, కుటుంబానికి రావాల్సిన దీవెనలు మీరు మెండుగా దయచేయండి. అలాగే ఈ రోజు వినిన వాక్యం తండ్రి బిడ్డలందరి హృదయాల్లో ఎంతగానో విత్తబడటానికి మీరు సహాయం చేయమని అడుగుచ్చు. మరి అన్ని విషయాల్లో మీ మీద ఆనుకునడానికి, మేము నేర్చుకోవడానికి కూడా మీరు కృప చూపించమని బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ వాళ్ళ కుటుంబాలను, వాళ్ళ చదువులను, వాళ్ళ ఆరోగ్యాలను, వాళ్ళ సమస్త పరిస్థితులను మీ చేతుల్లో పెట్టుకుంటూ మమ్మల్ని అందరినీ మీకు అప్పగించుకుంటూ మరలా మేము తిరిగి కలుసుకుని పర్యంతము నీ కృపా, నీ దీవెన, నీ సహాయం, నీ కాపుదల మా అందరి పైన మెండుగా దయచేయమని అడగొచ్చు. యేసు నామంలో బ్రతిమిలాడి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందును మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ సిద్ధం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందును నెరవేరును గాక. నేడు మాకు కావాల్సిన విరామం మేము సంచి ప్రకారం జోయల్ జోషువా లీవ్ అయిపోయాడా? ఓకే జానతన్, నువ్వు లార్డ్స్ ప్రేయర్ చెప్పేసా నాన్న ఇంగ్లీష్ లో, అన్మ్యూట్ చేసుకో. అవర్ ఫాదర్ ఇన్ హెవెన్, హాలోడ్ బి థై నేమ్, థై కింగ్డమ్ కమ్, Thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread, and forgive us our sins as we forgive those who sin against us. Lead us not into temptation, but deliver us from evil. For thine is the kingdom and the power and the glory forever and ever. Amen. Amen. Tandika prema, kumari kripa, పరిశుద్ధాత్మిక ఆదరణ ఓదార్పు మనందరికీ, బిడ్డలందరికీ, వారి వారి తల్లిదండ్రులకు, అనందముల అక్షరులకు, బంధుమిత్రులకు, సండే స్కూల్ టీచర్స్ వారి కుటుంబాలకి, మరి రిసోర్స్ పర్సన్స్ వారి కుటుంబాలకు చూడండి, వర్ధిల్ల చేయను గాక. ఒకసారి నేను ఈ లెసన్ రిఫరెన్స్ చెప్పలేదు, మీకు చెప్పాలనుకున్నా మర్చిపోయిన మధ్యలో.
లూకాసు వార్త 15:8-10 వరకు ఈ రెండు వచనాల్లో రాయబడింది. ఇక్కడ లూకాసు వార్త 15:8-9-10 ఈ మూడు వచనాల్లో ఈ వాక్య భాగము రాయబడింది పిల్లలు, మీరు నోట్ చేసుకోండి. ఓకేనా పిల్లలు? సారీ, గాడ్ బ్లెస్ యూ. ఓకే జానతన్, నీ హోంవర్క్ చూడలేదా ఇందాకలా? నువ్వు కరెక్ట్ గా హోంవర్క్ చూపించే టైం కెమెరా ఆఫ్ చేయడం కానీ లేట్ గా జాయిన్ అవుతున్నట్టున్నావు, అందుకే నీ చూపి లేట్ గా వచ్చిన వాళ్ళు చూపించకూడదు అనుకున్నాం కదా. లేటుగా రాడు, ముందు వచ్చి వీడియో ఆఫ్ చేసి వెళ్ళిపోతాడు ఎక్కడికో. చాలా మంది అలా వీడియో ఆఫ్ చేసి ఉంటున్నారు, వాళ్ళకి మనం ఛాన్స్ ఇవ్వకుండా ఉంటే వాళ్ళకి తెలుస్తుంది. ఏ జోనతన్, అంతే రేపటి నుంచి ఏబిసిడిల ప్రకారం వస్తుంది కదా, ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో వస్తుంది కదా, అప్పుడు నువ్వు జే వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు, నేనేం వచ్చినప్పుడు? సరే రేపు ట్రై చేయి, రేపు అస్సలు కదలకు. ఓకేనా? ఓకే, బాగా చేసా జోనతన్, బాగా చేసా. ఒకసారి చూపించు. నువ్వే చేసావా? దూరంగా వెళ్ళి ఒకసారి కనిపించలా పూర్తిగా అక్కడ నుంచి. చాలా బాగుంది, అట్టగా అనిపించేది పేపర్. వెరీ గుడ్, కొంచెం గట్టి అట్ట మీద అంటించాయి. ఓకే పిల్లలు, బాయ్ బాయ్. ఐశ్వర్య, చూపించమ్మా ప్రజ్వల, బాయ్ బాయ్ బాయ్. శైలి, బాయ్. అభిషేక్, వీడియో ఆన్ చేయనా? అందరు వీడియో ఆఫ్ చేసేస్తారు, హ్యాండ్ రేస్ చేస్తున్నారు, ఎలా చూస్తానా? ఓకే అంకుల్, మీరు రికార్డింగ్ ఆఫ్ చేసేయచ్చు అంకుల్.